అమ్మాయిలు థియేటర్లోకి వస్తుంటే అరవకండి బాబు అంటే ఆ ఒక్కటి అడక్కు అంటారు కదా మీరు అందరు కామన్గా, అంతేనా? పాపం మా లక్ష్మి గారు బబిత హేమామాలిని ఎంత ఫీల్ అయ్యారో తెలుసా? చివరికి మా ఆంధ్రజ్యోతి నుంచి రాజ్ కుమార్ గారు వచ్చినా కానీ ఆయనను కూడా హీరో హీరో అని ఎంబారెస్ చేస్తున్నారు మీరు, పాపం. సరే మాట్లాడదాం ఇంకొంచెం సేపట్లో. థ్యాంక్ యూ బ్రో, ఐ లవ్ యూ టూ బ్రో. ఓకే, ఆ ఒక్కటి అడక్కు టైటిల్ బేసిక్గా మనం రెగ్యులర్గా మన లైఫ్లో వాడుతూనే ఉంటాం ఈ వర్డ్స్ అనేవి, బట్ మీ దగ్గరకు వస్తాం. ఆ ఒక్కటి అడక్కు అని మీరే సందర్భాల్లో అంటుంటారు. మీరు ఇచ్చే కామన్ ఆన్సర్ ఏంటో నేను ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను కాబట్టి ఇప్పుడు మీరు ఏమైనా కొత్త ఆన్సర్లు ఇస్తారా? లెట్స్ ట్రై. ఒక్కసారి మైక్ అటు పాస్ చేయండి అమ్మా, మీరు చేయొచ్చు, మా వాళ్ళు మీ దగ్గరకు వస్తారు. మీరేంట్రా ఎంత వైల్డ్గా ఉన్నారు, కూర్చోండి. ఓకే, మైక్ అటు పాస్ చేయండి అమ్మా ప్లీజ్. మైక్ ఎవరి దగ్గరకు వస్తుందో, ఈ ఫ్లడ్ లైట్ల వల్ల ఈ క్రికెట్ స్టేడియంలో ఉన్నట్టుంది నాకు. ఎక్కడ మైక్ వెళ్ళింది? ఎక్కడ మేడం, మళ్ళీ వచ్చావా? మళ్ళీ వచ్చావా? వస్తూనే ఉంటాం మేడం. ఆ ఒక్కటి అడగద్దు, ఆ ఒక్కటి అడగద్దా, ఆ ఒక్కటి అడగద్దా, ఇంకేమైనా ఉంటాయా? చాలా ఉంటాయి మేడం. ఓకే, సో కాదు నేను అదే క్వశ్చన్ అడగబోతున్నా. ఆ ఒకటి అడగకు అనేది ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఫ్రెండ్స్, ప్రతి ఈవెంట్కి వస్తున్నావు అని అడగడానికి? లేదు మేడం, ఫ్రెండ్స్ నీకు లవ్ లవర్ ఉన్నారు కదా అన్ని అయిపోయాను అంటే ఆ ఒకటి అడగ. ఏంటి లవర్ ఉన్నారు కదా అన్ని అయిపోయాను అంటే ఆ ఒకటి అడగద్దు అంటాం. నేను ఆ ఫస్ట్ రోల్ నుంచి తీసి పైన ఎక్కడ కూర్చోబెట్టండి బాబుని. మేడం నాన్నగారు డైలాగ్ మేడం. ఆ చెప్పు, వచ్చావు మళ్ళీ డైలాగులు, ఇవాళ ఎన్ని బుక్కులు చెప్తాడో. కంటిన్యూ. పైసా పైసా పైసా, గల్ 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 అంటా లచ్చిందే మన దగ్గరికి వస్తే ఆ కిక్కే వేరు. అది లేనోడు వెంట్రుకు ముక్క. పైసా ఉంటే బిర్యానీ వస్తుంది, పైసా ఉంటే క్వార్టర్ వస్తుంది, పైసా ఉంటే కరెంట్ వస్తుంది, ఇల్లు వస్తుంది, కారు వస్తుంది, రెస్పెక్ట్ వస్తుంది, అమ్మాయే వస్తుంది, దేవుడే వస్తాడు. అది లేని బ్రతుకు కుక్క బ్రతుకు. టూ చాలు చాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాస్టీ సార్ నాగు, నీ పేరుకి వాళ్ళ సార్థకత. నాస్టీ స్టార్ నాగు, ఒకసారి గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ మేడం. వామ్మో, ప్రొడ్యూసర్స్ అందరూ ఎవరైనా ఈ కార్యక్రమం చూస్తుంటే మీకు చేతులు జోడించి మరీ నమస్కారం. ఆయనకి ఏదో ఒక ఆపర్చునిటీ ఉంటే ఇవ్వండి సార్. ప్రతి ఈవెంట్లో ఇలానే వస్తున్నాడు, డైలాగులు చెప్తూనే ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ అటువైపు ఎవరైనా ఉన్నారా? ఓకే, అటు యా వస్తుందండి, మైక్ వస్తుంది మీ దగ్గరికి. ఆ ఒక్కటి అడక్కు అని మీరు ఫీల్ అయిన సందర్భాలు ఏంటి? ఎగ్జామ్స్ గురించి చెప్తారు, రిజల్ట్స్ గురించి చెప్తారు, పెళ్లి గురించి చెప్తారు, చాలా ఉన్నాయి ఇక్కడ. కాలేజ్కి వెళ్ళారా ఇవాళ? ఒకటి అడగద్దా, ఓకే అంతే అంతేగా. ఓకే, అటు పంపించండి, అక్కడ హ్యాండ్స్ లిఫ్ట్ చేస్తున్నారు కదా, అటు ఇచ్చేయండి మైక్ ప్లీజ్. చెప్పా కదా ఈ లైట్లో కనిపించట్లేదని. హలో హలో, ఒకసారి లేచి నించోరా, ఎక్కడున్నారో మీరు? ఈ లైట్ వెనకాల ఎక్కడ ఉన్నట్టున్నారు కనిపించట్లే. ఓకే, నేనే వస్తా ఇటు. హాయ్, మీ పేరు? సాయి. ఈయన కూడా హీరోనేనా? అప్పటి నుంచి బాగా అరుస్తున్నట్టున్నారు. చూసా, చేతులు ఇలా అడ్డం పెట్టుకుని మరియా, వైట్ టీషర్ట్. ఓకే, ఆ ఒకటి అడక్కు అనేది ఎప్పుడు ఏ సందర్భాల్లో ఫీల్ అవుతుంటారు? ఏదైనా ఫ్యామిలీ గ్యాదరింగ్ వెళ్ళినప్పుడు రిలేటివ్స్ అందరూ వచ్చి మా అబ్బాయి జాబ్ చేస్తుండు, మా అమ్మాయి ఇచ్చేస్తుంది అంటారు కదా, ఆ టైంలో మీరు నీ జాబ్ ఏంటి బాబు అని అడిగినప్పుడు, నీ జాబ్ ఏంటి బాబు, లేకపోతే సబ్జెక్ట్లు ఏమైనా పాస్ అయ్యావంటే ఆ ఒకటి అడగద్దు అని చెప్తాం మనం. ఎందుకు మనం థియేటర్లో అరుస్తామని చెప్పొచ్చుగా, మనకు నచ్చదు మేము అట్లా. అద్దా, ఓకే ఓకే, వెరీ గుడ్, ఫెంటాస్టిక్. జాబ్ ఏం చేస్తారో అని అడగద్దు అంటే ఆ ఒక్కటి అడగద్దు. ఓకే నైస్, అర్థమైపోయింది. నెక్స్ట్, మా అమ్మాయిల దగ్గరికి ఎవరికైనా పాస్ చేయండి పాపం ఇక్కడ. నాకు తెలుసు మీ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుందో. ఓకే, ఇంకో హీరోనా? ఓకే, వెరీ గుడ్, వస్తున్నారమ్మా. ఒక్కరు కాదు ఇద్దరు హీరోస్ వస్తున్నారు ఇంకొంచెం సేపట్లో. ఎస్, మీ పేరు? రాజ్కమల్. రాజ్కమల్, మైక్ కొంచెం దగ్గర పెట్టుకొని చెప్పరా? చెప్పండి. రాజ్కమల్, రాజ్కమల్ గారు, ఆ ఒకటి అడక్కు అనే సిచ్యువేషన్ ఏంటి మీ లైఫ్లో? ఆర్సీబీ కప్ ఇప్పుడు కొడుతుంది అంటే ఆ ఒకటి అడకను అంటాం.
నాకేం తెలీదు, నేనేం అనలేదు, నేనేం వినలేదు. ఇట్లాంటి కాంట్రవర్సీస్లో నన్ను ఇన్వాల్వ్ చేయకండి. ఆ ఒక్కటి అడగద్దు. ఓకే, నెక్స్ట్. వామ్మో సూపర్ అమ్మ, ఆన్సర్ అదిరిపోయింది. ఆ ఒక్కటి అడగద్దు అని చెప్పారంట. హాయ్ హాయ్, హలో, మీ పేరు? సంతోష్. సంతోష్, సంతోషంగా ఉన్నావు బాగా లైఫ్లో? మోహన్లో 1000 వాట్స్ బల్బ్ ఇలా వెలుగుతా ఉంది సంతోష్కి వల్ల. ఆ ఒక్కటి అడక్కు, ఏంటి? ఎవరైనా నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ రా అన్నప్పుడు ఆ ఒక్కటి మాత్రం అడక్కరా. ఇక్కడికి వచ్చిన చాలా మందికి ఒక్కళ్ళే కష్టం. అంటే నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని అడిగితే మళ్ళీ అదొక్కటి అడక్కు అని చెప్పి బిల్డప్. అమ్మమ్మమ్మమ్మ, మామూలు సంతోష్ కాదు, సంతోష్. నెక్స్ట్. ఓకే, ఇంకా ఇటువైపు. హలో, ఏంటి మహేష్ బాబా, మైక్ రాలేదా? ఓకే, వస్తుంది వస్తుంది. అదిగోండి, వచ్చింది ఆయన దగ్గరికి. ఆయన టైం వచ్చింది, మీ టైం వచ్చేదాకా మీరు ఆగాలి. హాయ్ హాయ్, హలో. ఒకసారి అప్పడగండి, ఇంకొకసారి ఆ ఒక్కటి అడగొద్దంటు. ఒకసారి అప్పెవరైనా ఇస్తే ఆ ఒక్కటి అడగద్దు. ఆ ఒక్కటి అడగొద్దండు. అంతే కదా? అమ్మో, ఈయన ఇంకా చాలా డేంజరస్గా ఉన్నాడు. ఒకసారి అప్పించి ఎవరు, మీ పేరేం చెప్పారు? జై. జై, ఎవరు అప్ప ఇవ్వకండి, ఆ తర్వాత అడగండి. హాయ్ మేడం, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఈయన కూడా హీరోనా? ఓకే సార్, హీరో గారు మీ పేరండి? నా పేరు అనిల్ కుమార్ రాజా మేడం. అనిల్ కుమార్ గారు, ఓకే. నేను మీతో 2 times ఫోటో దిగాను మేడం. ఈసారి మాత్రం ఆ ఒక్కటి అడగండి. 2 times హోటల్ దసపుల్లనే మేడం. అవునా? ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. మన వాట్సాప్ స్టేటస్ చూసి కూడా వాళ్ళు ఈవెంట్కి వెళ్తున్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నారా అని అడిగితే చాలా కోపిస్తుంది. ఆ ఒక్కటి అడగద్దని చెప్తాం. ఓకే ఓకే, ఆయన వాట్సాప్ స్టేటస్ చూసి ఎక్కడికి వెళ్తున్నావు అని అడగండి. ఆ ఒక్కటి అడిగితే ఆయనకి బీపీ లేచుద్ది. సంగతి నెక్స్ట్. ఓకే, హై మ్యామ్. అమ్మో, చాలా మంది ఒకే దగ్గర గ్యాదర్ అయ్యి కూర్చున్నారు కదా, వస్తుంది మైక్. ఎస్, హలో, మీ పేరు? నాగేంద్ర బాబు. చెప్పండి, మీరు డైలాగ్లు ఏమి చెప్పారు కదా? లేదు, డైలాగ్ ఏం లేదు. మరి ఆ ఒక్కటి అడక్కు అనే సందర్భం ఏంటి? ధోని ఎప్పుడు రిటైర్ అవుతాడు అనేది సిఎస్కేకి. ఆ ఒక్కటి అడగద్దు, నిజంగానే అడగద్దు ఆ ఒక్కటి. ఓకే, హలో. ఇన్ని 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 గొంతుల మధ్యలో వావ్, మా ఉమెన్ పవర్ ఇంకా అలానే ఉంది. ఒక్కసారి అమ్మాయి గట్టిగా చప్పట్లు కొట్టండి. అంత మంది అబ్బాయిలు కనిపిస్తున్న మధ్యలోంచి ఒక ఫైనలీ ఉమెన్ వాయిస్ వినిపించింది. మీ పేరేంటండి? రమ్య. రమ్య, ఎలా భరిస్తున్నావు రమ్య వాళ్ళందరిని అక్కడ? హౌ? సో రమ్య, ఆ ఒకటి అడక్కు అనే సిచ్యువేషన్ ఏంటి లైఫ్ లో నీకు? మనం సన్నగా ఉన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు లావుతావు ఎప్పుడు లావుతావు అంటే అప్పుడు అనిపిస్తుంది ఆ ఒక్కటి అడక్కని. కరెక్ట్, ఇది చాలా మంది అమ్మాయిలు ఫేస్ చేసే ప్రాబ్లమే. ఆ ఒక్కటి అడక్కండి అమ్మాయిని. హలో, నెక్స్ట్ టైం నుంచి గుర్తుంది కదా పేరు రమ్య, ఎక్కడ కనిపించినా అడక్కండి. వెరీ గుడ్. పాపం మైక్ కూడా లాగేసుకుని కూర్చోబెట్టేశారు. సన్నగా ఉంటే మాత్రం అలా కూర్చోబెడతారా ఏంటి? హలో హలో, సరే, అసలు హీరోస్ వచ్చేంత వరకు ఇదే బిల్డప్ మీద నడిపిద్దాం. యా, చెప్పండి మీ పేరు. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. నా పేరు వచ్చేసి సాయి. అర్థమైందా? మనం అరిస్తే ఎలా ఉంటుందో వేరే వాళ్ళకి, సేమ్ ఫీలింగ్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇప్పుడు యాజువల్ గా మీరు అడుగుతున్నారు కదా, మేము మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఏం చెప్తారు? ఇంతకు ముందు చెప్పారు కదా. ఏంటిది, ఏజా కాదు చెప్తా, ఏ చెప్పడానికి? చెప్పండి మరి. 32 ప్రౌడ్ గా చెప్తారా? ఇంత ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఐ ఆమ్ ప్రౌడ్. ఏమైనా అమృతం ఏమైనా తాగారా? అందులో సిగ్గుపడడానికి ఏమి లేదు, చాలా ప్రౌడ్ గా చెప్పుకోవాలి ఏజ్ అనేది. ఓకే, అమృతం ఏమైనా తాగారా అలా ఉండడానికి? ఇప్పుడు ఎవ్రీడే మార్నింగ్ ఏబీసీ జ్యూస్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, అదేంటో తర్వాత చెప్తాను నీకు సీక్రెట్ రెసిపీ. ఓకేనా? ఆ ఒక్కటి అడక్కు. హలో. ఓకే, నెక్స్ట్. ఇంకా ఆ ఒక్కటి అడక్కు. ఓ, ఇంకొక లేడీ వాయిస్ ఎక్కడి నుంచో వినిపించింది. హలో హలో, మా పర్లేదండి, మీరు నాకు కనిపించకపోయినా మాట్లాడచ్చు. ఆ ఒకటి అడక్కు సిచ్యువేషన్ ఏంటి మీ లైఫ్ లో? స్టడీస్ అయిపోయినాక అందరూ నెక్స్ట్ ఏంటి అన్నప్పుడు, నెక్స్ట్ ఏంటి అని ఎవరైనా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ ఒకటి అని అనుకోని. ఓహో, ఏ లేట్ కమర్స్,
మిమ్మల్ని అందరినీ అక్కడ నిలబెట్టారా? ఓకే, కాదు ఏంటి, ఏ సందర్భంలో అనిపిస్తుంది ఏంటి అని ఎవరైనా అడిగినప్పుడు నెక్స్ట్ ఏంటి, ఆ గొడవ ఏంటి? ఓకే, వెరీ గుడ్ అమ్మా, సూపర్. నెక్స్ట్ ఏంటి అని అనిపించినప్పుడు నెక్స్ట్ ఇంకా అటువైపు పాస్ చేసేద్దాం, పదండి మైక్. నెక్స్ట్ ఏంటి అని అడిగినప్పుడు నిజంగానే అంటే కెరియర్లో కానీ జాబ్లో కానీ నెక్స్ట్ ఏంటి అయ్యా, మనకు కూడా తెలియని కొన్ని క్వశ్చన్స్కి మనం కూడా సమాధానం ఇవ్వలేదు, ఇవ్వలేము ఇన్ఫ్యాక్ట్. సో ఇంకా యా, మీరు హ్యాండ్ రేస్ చేస్తే మీ దగ్గరకు వస్తుంది మైక్. నేను అనుకున్నా చాలా కామన్ ఆన్సర్స్ వినిపిస్తాయని చెప్పి, కానీ మా వాళ్ళు అంతా చాలా డిఫరెంట్గా క్రియేటివ్గా ఇన్నోవేటివ్గా ఆలోచిస్తున్నారు. వచ్చేసింది మైక్ మీ దగ్గరికి. హలో, ఎల్లో షర్ట్కి ఇవ్వండి అమ్మా ప్లీజ్. ఏదో అయిపోయేలా ఉన్నారు ఆయన. ఆల్ రైట్, వస్తాం ఇంకొంచెం సేపట్లో మీ దగ్గరికి. మరి ఆ ఒకటి అడక్కు ట్రైలర్ లాంచ్ కి విచ్చేసినటువంటి నేచురల్ స్టార్ నాని గారికి హార్టీ హార్టీ వెల్కమ్. అండ్ అలానే ఆ ఒకటి అడక్కు అని అంటున్నటువంటి అల్లరి నరేష్ గారు అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ఆ ఒకటి అడుగుకి స్వాగతం, సుస్వాగతం. సో టీజర్ చూసిన తర్వాత ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి. మరి ట్రైలర్ ఎప్పుడెప్పుడు లాంచ్ అవుతుందా అని చెప్పి వెయిట్ చేస్తున్న ఈ తరుణంలో ఇంకొంచెం సేపట్లో మనందరి ముందు నేచురల్ స్టార్ నాని గారు ట్రైలర్ని లాంచ్ చేయబోతున్నారు. మరొకసారి కార్యక్రమానికి విచ్చేసినందుకు నాని గారికి అ వెరీ వార్మ్ వెల్కమ్ అండి. సో మీరందరూ కూడా కూర్చుంటే ఇవాళ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసేద్దాం. ఆ ఒకటి అడకు సినిమాను మన ముందుకు తీసుకువస్తున్నారు చిలక ప్రొడక్షన్స్ బ్యానర్. ఈ సినిమాకు డబ్బులు పెట్టింది రాజీవ్ చిలక గారు. ఆయన ఫస్ట్ మూవీ యాజ్ అ ప్రొడ్యూసర్. మరి టాలీవుడ్లో ప్రొడ్యూసర్గా ఆయన అరంగేట్రం చేస్తున్నారు కాబట్టి ఒక్కసారి ఆయన గట్టిగా చప్పట్లు కొడదామా? కమ్ ఆన్, మేక్ సమ్ నాయిస్. మరి ఆయన మాత్రమే కాదు, ఈ షిప్కి క్యాప్టెన్ అండ్ ఈ సినిమాని చక్కగా చెక్కింది ఎవరు అని అంటే మన మల్లి అంకం గారు. ఆయన కూడా ఫస్ట్ ఫిలిం యాజ్ అ డైరెక్టర్, ఆయన కూడా గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ విల్ ఆల్వేస్ బీ ద బెస్ట్ మెమరీ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్ అని అంటుంటాం కదా, అలా వాళ్ళకి వాళ్ళ ఫస్ట్ సినిమా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఎస్, ఓ మేడం ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అంటూ ఇప్పటి వరకు చాలా మంది ట్యూన్ని బాగా ఎంజాయ్ చేశారు పాడి. సో ఫారియా కోసం ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు ఆ మేడం కోసం. ఇంకొంచెం సేపట్లో వస్తారు ఆవిడ ఇక్కడికి. మరి అలాంటి మంచి సాంగ్తో పాటు ఈ సినిమాకి మ్యూజిక్ అందించినటువంటి, ఇన్ఫ్యాక్ట్ మన ఈ సినిమా భాషలో చెప్పాలంటే మోత మోగించింది మాత్రం గోపి సుందర్ గారు. మరి తెరపైకి తీసుకొచ్చిన డిఓపి గారు మాత్రం సూర్యతేజ గారు. అండ్ ఈ సినిమాలో అద్భుతంగా నటించిన నటీ నటులు అల్లరి నరేష్ గారు అండ్ ఫారియా అబ్దుల్లా. వీళ్ళు మాత్రమే కాదు, ఇంకా ఎంతో మంది అద్భుతమైన ఆర్టిస్టులని మనం ఆల్రెడీ టీజర్లో చూసేసాం కదా. ఇవాళ ట్రైలర్లో ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా, ఇవన్నీ తెలుసుకోవాలని మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆయన. అండ్ ఆ ఒకటి అడకు May 3rd థియేటర్స్లో రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి మీరందరూ దయచేసి కూర్చుంటే నేచురల్ స్టార్ నాని గారు ట్రైలర్ లాంచ్ అంటారు, ఆ తర్వాత ట్రైలర్ ఎలా ఉందో చూసేద్దాం. సో రిక్వెస్టింగ్ నాని గారు టు లాంచ్ ద ట్రైలర్. అక్కడ నుంచే ట్రైలర్ లాంచ్ అంటే సరిపోతుంది, మైక్ అక్కడికి పాస్ చేయాలి ప్లీజ్. హలో హలో, హాయ్ నాని. హలో, హాయ్ హాయ్. అక్కడ నుంచి ఒకసారి ట్రైలర్ లాంచ్ అనేరా ప్లీజ్. ఆ ఒకటి అడకు ట్రైలర్ లాంచ్. థాంక్యూ, కెన్ వి హావ్ ది ట్రైలర్ ప్లీజ్.
ఒక హిలేరియస్ రైడ్ కోసం అయితే మీరు అందరూ రెడీ అయిపోండి. డేట్ గుర్తుంది కదా, May 3rd. ఇట్ ఈస్ హాట్ హాట్ సమ్మర్లో అద్భుతమైన సినిమా. ఇలానే థియేటర్స్కి వచ్చి కడుపుబ్బ నవ్వుకోవచ్చు. మరి అల్లరి నరేష్ గారు చాలా చాలా డిఫరెంట్ మూవీస్ అన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఆయన జాన్రాకి తిరిగి రావడం, ఇలా మనందరినీ నవ్వించడానికి రెడీ అవ్వడం, ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నౌ లెట్ మీ ఇన్వైట్ ఈ సినిమా కోసం ఇంకులు చిందించింది ఎవరు, మన రైటర్ అబూరి రవి గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలకాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అబూరి రవి గారు టు జాయిన్ అస్ ఆన్ ద డైస్ ప్లీజ్. తీసుకొస్తున్నటువంటి రాజీవ్ చిలక గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం విత్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఎవ్రీబడి. లెట్స్ వెల్కమ్ రాజీవ్ చిల్క గారు. మరి సినిమాకి కత్తెరేసింది ఎవరు, చోటా కే ప్రసాద్ గారు ఆర్ ఎడిటర్, వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఈ సినిమాని తెరపైకి తీసుకొస్తున్నటువంటి డిఓపి సూర్య తేజ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ మళ్ళీ అంకం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. జాతి రత్నాల్లో ఆహా అద్భుతంగా మనందరినీ నవ్వించి అలరించి మళ్ళీ ఇప్పుడు మనందరినీ నవ్వించడానికి ఇంకా ఏమేమి ఉన్నాయో సినిమాలో చూడడానికి మేమందరం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఫారియా హార్టీ వెల్కమ్. మరి ఏ సినిమాలో కనిపించిన ఆడియన్స్కి మాత్రం కితకితలే, ఆయన ఎక్కడుంటే అక్కడ అల్లరే. అల్లరి నరేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. మరి ఆయన వస్తుంటే మీ అల్లరి డబుల్ అవ్వాలి. మరి ఈ ట్రైలర్ని లాంచ్ చేయడానికి ఇవాళ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా వచ్చేసినటువంటి న్యాచురల్ స్టార్ నాని గారిని మేక్ సమ్ నాయిస్ ఫర్ నాని గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఫస్ట్ సింగర్ ప్రొడ్యూసర్ రాజీవ్ చిల్క గారు టు ప్రెసెంట్ ది బొకే టు నాని గారు. Requesting everybody to come forward and for a group picture. Requesting Satish Garu also to join us on the dais. Hello. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అక్షిత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. మరి సినిమాకి పై ఖర్చులు ఇచ్చినటువంటి మా కో ప్రొడ్యూసర్ భరత్ లక్ష్మీపతి గారిని కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, నాని గారు, నరేష్ గారు అండ్ ఫారియా టు కమ్ ఫార్వర్డ్ ఫర్ ఎ పిక్చర్ ప్లీజ్, ఆల్ ఫైవ్ ఆఫ్ యూ.
ఆల్ రైట్. ఆల్ రైట్, ముందుగా మా డిఓపి సూర్యతేజ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయన సైడ్ నుంచి వచ్చి ప్లీజ్ ఫస్ట్ నన్ను పిలవద్దే అన్నారు, అందుకనే ఆయనకు పనిష్మెంట్ ఇది. సూర్య గారు ప్లీజ్. ఆ ఒకటి అడక్కు అని మాత్రం మీరు అనకండి. ఇవాళ ట్రైలర్లో మీరు కొంచెం అయితే మాట్లాడాలి అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్ ప్లీజ్. వద్దా, ఆయన ఏంటి ఆ ఒక్కటి అడక్కుకి చాలా చాలా సీరియస్గా డెడికేట్ అయి ఉన్నట్టున్నారు. మరి మా ఎడిటర్ చోటాకి ప్రసాద్ గారు మాట్లాడతారు ఇప్పుడు. చోటా గారు ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. మీరు అల్లరి చేసే వాళ్ళందరి కోసం కూడా మా అల్లరి ఈజ్ బ్యాక్, ఇది మాత్రం పక్క. అండ్ మా అష్టాచమ్మ నుంచి హాయ్ నాన్న వరకు దుమ్ముదులు పేసుకుంటూ దూసుకుంటూ వెళ్ళిపోతాం మా నాన్నగారికి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ అండి. ఎంతకన్నా మాకు బెస్ట్ ఈవెంట్ మళ్ళీ రాదేమనిపిస్తుంది, అంత హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీకు చెప్పినట్టు అల్లరి ఈజ్ బ్యాక్ ఈజ్ 3వ తారీఖు రావడానికి రెడీగా ఉంది. మీరు ఎంజాయ్ చేయడానికి సిద్ధమైపోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు మా రైటర్ అబ్బూరి రవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సినిమా కోసం ఇంకులు చిందించి మరి రాసినప్పుడు ఇక్కడ మా కోసం కొన్ని మాటలు ఉండాలి కదా. వెనకాల రక్తం చిందించండి. అందరికి నమస్కారం అండి. ఈ థియేటర్కి వస్తే ఒక ఫీలింగ్ అనమాట, ఎందుకంటే 14 ఏళ్ళు ఇదే థియేటర్లో సినిమాలు చూస్తూనే ఉన్నాను. సత్యం థియేటర్లో అమీర్పేటలోనే ఉండేవాడిని. ఎవ్రీ సాటర్డే ఇక్కడికి రావడం, సినిమా చూడడం నాకు అలవాటు. బాగా దగ్గరైన థియేటర్ నాకు ఇది, ఇక్కడే ఉండేవాడిని. అలాగే ఈ సినిమా విషయానికి వస్తే ఇప్పుడు మీరు ఎంత గోల చేశారో అంత గోల సినిమాలో ఉంటుంది, కానీ ఆ చివర్లో మనందరికీ ఉపయోగపడే ఒక మాట ఉంటుంది. మీరందరికీ పెళ్లి వయసు వస్తుంది, ఆ పెళ్లి వయసు క్రాస్ రోడ్స్లో నిలబడతాం, ఎటెళ్ళాలి తెలియదు మనకి, ఎవరిని చేసుకోవాలి తెలియదు. అలాంటి సమయంలో ఇలాంటి సినిమా మీకు ఉపయోగపడుతుంది. మనందరి కోసం మీకోసం చేసిన సినిమా మీరందరూ ఆదరిస్తారని థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు మన ప్రొడ్యూసర్ రాజీవ్ చిల్కా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ బిఫోర్ యూ టాక్, చాలా మందికి చెప్పాలి, ఇందులో చాలా క్రియేటివ్ యాంగిల్ కూడా ఉంది. సో చోటా భీమ్ ఎంతమందికి ఇష్టం? ఇక్కడ చాలా మంది చిన్నపిల్లలు, దానికి క్రియేటర్ అండ్ ఫస్ట్ టైం మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి ఒకసారి గట్టిగా చెప్పట్లు ఫర్ రాజీవ్ చిల్కా గారు టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ ప్లీజ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ బిగ్ థ్యాంక్ యూ టు నాని గారు ఫర్ గ్రేసింగ్ ది ఒకేషన్. అండ్ I've been a fan of you, sir, for a long time, from your first movie. And very happy to have you here. Then let me start by thanking everyone. So director Malli Garu has approached me with the script. And almost 15 years since naaku telusu athanu. Malli Garu, great, great work. Cinema chaala baaga vachindi. Very happy. Abburi Garu, thank you very much. Abburi Garu is like a brother. Thank you, Andy, for helping out on making this film come out so well. Of course, Surya Garu, without you, it will, the frame, in the bound of the cinema. Thank you so much. Alari Garu, like Abburi Garu said, Alari sir is back. We are excited. Thank you so much for accepting to do film with first time producer. And we had a very nice experience. Okay. All right. Thank you for here for accepting to be part of our film. Chota K Garu, thank you so much. Excited. Bharat, Akshita, Direction Unit, everyone, thank you. Team at Chilaka Productions, thank you. Thank you, everyone. And I know you want to hear from the beautiful lady soon.
ఓకే ఇస్తాం బ్యూటిఫుల్ లేడీకి ఇంకొంచెం టైం ఉంది, బట్ అంతకంటే ముందు ఈ సినిమాని తెరకెక్కించినటువంటి డైరెక్టర్ మళ్ళీ అంకం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ఇది ఎంత పెద్ద టాస్క్ తెలుసా మీకు, ఇప్పుడు మీరు ఎలా మేనేజ్ చేస్తారో మేము చూస్తాం. కమాన్ మళ్ళీ గారు. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నానిగారికి థ్యాంక్స్ చెప్తాను వచ్చినందుకు. సార్ నానిగారు ఫస్ట్ హీరో అనే కథ చెప్పింది మీకే నేను స్టార్టింగ్ స్టేజ్లో. నేను అప్పుడు అప్రెంటిస్గా ఉన్నాను, ఇక్కడ మన పెద్దమ్మగుడి నుంచి వెళ్తుంటే ఒక కాఫీ షాప్లో ఫస్ట్ మీకు కథ చెప్పాను నేను, చాలా అప్పుడు లీన్గా ఉండేవాడిని. ఓకే థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అబ్బర్ గారు, ఒక రైటర్కి ఎంత కష్టం ఉంటుందంటే అండి, డైరెక్టర్ని అటు కథని కూడా మెప్పించాలి, ఆ రెండు ఆ బాధ్యత ఆయన తీసుకున్నారే, నాకు చాలా ఈజీ అయింది, థ్యాంక్స్ అండి. ఇక సూర్య అండి నా ఫ్రెండ్ అండి, అంటే డిఓపి, కానీ తన లేకపోతే కనుక విజువల్స్ ఇంత గొప్పగా వచ్చి ఉండేవి కాదు. మోరల్గా చాలా సపోర్ట్ చేసేవాడు. అలాగే ఎడిటర్ ప్రసాద్ తను నా క్లోజ్ ఫ్రెండ్, తను కూడా చాలా మోరల్గా సపోర్ట్ ఇచ్చి ఈ సినిమాని ఇంత బాగా రావడానికి కారణం తన ఒకడు. అలాగే భరత్ గారు, ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, ఆయన ఫేస్లో ఎప్పుడైనా సీరియస్నెస్ చూద్దాం అనుకుంటాను కుదరదు, ఆయన కో ప్రొడ్యూసర్ అండి, అప్పుడప్పుడు సీరియస్ అవ్వండి సార్. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ గారు, ఆయన లేకపోతే కనుక నేను ఈ స్టేజ్ మీద నిలబడేవాడిని కాదు, ప్రతి విషయంలో నాకు చాలా సపోర్ట్ చేశారు ఆయన. ఇక ఫరియా, మీరు చిట్టి చిట్టి అంటారు కదా, ఇక నుంచి సిట్టి మానేసి సిద్ధి అంటారు, ఎందుకంటే తన క్యారెక్టర్ చాలా బాగుంటుంది, డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక మీరు అందరూ నాకు తెలిసి ప్రతి ఒక్కరికి ఒక ఫస్ట్ లవర్ అనేది ఉంటుంది, నాకు మాత్రం మా హీరో గారు, ఎందుకంటే ఫస్ట్ లవర్ని ఎప్పుడూ మర్చిపోము మనం, అలాగే మా హీరో గారు నేను ఎప్పుడూ మర్చిపోను నేను, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మల్లి గారు. మీరు ఎలా అయితే నవ్వుతున్నారో అలా మా ఆడియన్స్ అందరూ కూడా మే 3న థియేటర్స్లో నవ్వడానికి రెడీ అయిపోండి, ఓకేనా? ఓకే మరి పిలిచేద్దామా? చిట్టి నీలవంటే లక్ష్మీ పట్టాసే, అది మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. చిట్టి హలో అండి, నమస్కారం. ఏంటి సంగతులు, మాట్లాడొచ్చా? హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అంటే ఒక ఐ థింక్ 1 ఇయర్ అయిపోయింది టోటల్గా ఈ లవ్ యూ టూ ఈ మొత్తం ఎక్స్పీరియన్స్ చేసి 1 ఇయర్ అయిపోయింది ఆల్మోస్ట్. రావణాసుర తర్వాత ఇది రిలీజ్ అండ్ నేను చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మీ ముందు ఒక బ్యూటిఫుల్ స్టోరీ, బ్యూటిఫుల్ విజువల్తో, బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో వస్తున్నాం. ఈ ఫిల్మ్లో నా క్యారెక్టర్ పేరు సిద్ధి. సో మీరు చిట్టి చిట్టి పిలుస్తున్నారు, కానీ సిద్ధి సిద్ధి కూడా పిలిస్తే బాగుంటుంది ఏమో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. రాజీవ్ గారు మీతో స్టార్ట్ చేస్తున్నా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ విత్ దిస్ క్యారెక్టర్ అండ్ దిస్ ఫిల్మ్ అండ్ దిస్ స్క్రిప్ట్ అండ్ ఆఫ్ కోర్స్ ద హోల్ టీమ్ ఆఫ్ చిలక. అండ్ మల్లి గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. రవి గారు, సూర్య గారు అండ్ చోటప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ సంథింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ అండ్ లవ్. అట్లీస్ట్ ఐ నో దట్ యూ విల్ టూ, బట్ వీఆర్ గోయింగ్ టు వెయిట్ టిల్ యూ వాచ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యూ అండ్ శ్రేష్ఠ. ఎప్పుడెప్పుడు మాట్లాడాలా అని ఎదురు చూస్తున్నావు కదా, ఐ నో. ఓకే మాట్లాడే, వాళ్ళందరూ నువ్వే కామ్ చేయాలి ఇప్పుడు. కమాన్, యూ కెన్ డూ ఇట్. హాయ్ అందరికి, నేను శ్రేష్ఠ. హాయ్ అందరికి నేను శ్రేష్ఠ. ఇప్పుడు మీరు సమ్మర్ సీజన్లో ఐస్ క్రీమ్ తింటే మీకు ఎట్లా హ్యాపీ అవుతారు? ఇప్పుడు మే 3కి ఆ ఒక్కటి అడుగు సినిమా చూస్తే మీకు అంతకన్నా ఇంకా ఎక్కువ హ్యాపీ అవుతారు. మీరందరూ థియేటర్కి వెళ్ళాలి, మీ అందరు హ్యాపీ కూడా అవుతారు. ఓ
ఓకే శ్రేష్ట, హ్యాపీ అవ్వడానికి మేమంతా రెడీ, మరి హ్యాపీ చేయడానికి నువ్వు రెడీ అయిపో. గుర్తుందిగా థియేటర్కి వెళ్ళేటప్పుడు ఐస్ క్రీమ్స్ అవసరం లేదమ్మా, లోపలికి వెళ్ళిన తర్వాత అలాంటి ఫీలింగ్ ఇవ్వబోతుంది అనమాట ఈ సినిమా. సో అల్లరి నరేష్ గారు మీకోసం ఎదురు చూస్తున్నారు మా వాళ్ళంతా. ఇంతకు ముందంతా హీరో హీరో అర్చర్ గారు, ఇప్పుడు వదలట్టండి. థ్యాంక్ యూ అండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ముందుగా మా బాబాయ్ నాని, సో తను ఎప్పుడు పిలిచినా తను థ్యాంక్ యూ బాబాయ్ ఫర్ కమింగ్. అండ్ అంటే తనకు థ్యాంక్ యూ చెప్పినా కూడా తను ఇట్స్ మోర్ లైక్ మై ఫ్యామిలీ మెంబర్. థ్యాంక్ యూ ఫ్రమ్ చిలక ప్రొడక్షన్స్ అగైన్. అండ్ ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్ అండి. రవి గారు మాటలు, మల్లి గారు డైరెక్షన్, సూర్య గారు కెమెరా వర్క్, చోటా గారు ఎడిటింగ్, అక్షిత గారు, అందరు ఎవ్రీవన్, భరత్ గారు, రాజీవ్ గారు, వీళ్ళందరూ కలిసి అందరూ కలిసి కష్టపడి ఇష్టపడి ఒక 24 crafts బాగా చేసిన సినిమా. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కామెడీకి వస్తున్నాను. సో డెఫినెట్గా ఈ సమ్మర్ మిమ్మల్ని బాగా నవ్విస్తాను. దీంట్లో నవ్విస్తూ పాటు మంచి కంటెంట్ కూడా చెప్తాను. అండ్ తప్పకుండా ఈ సినిమా May 3 చూడండి, థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీ ఫేవరెట్ స్టార్. అందరికీ నమస్కారం. ఈ థియేటర్కి నాకు, ఈ ప్లేస్కి నాకు ఒక స్పెషల్ కనెక్షన్ ఉంది. ఈ థియేటర్కి రావడం ఇదే మొదటిసారి, కానీ ఇక్కడే ఇంతకు ముందున్న సత్యం థియేటర్లో నా లైఫ్ అంతా సినిమాలు చూస్తూ పెరిగాను. సో ఈ ప్లేస్కి ఈరోజు ఇక్కడికి ఇలా వచ్చి మీ అందరిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఒకసారి టీం గురించి, ట్రైలర్ గురించి కూడా ఐ వాంట్ షేర్ సంథింగ్. నాకు సాధారణంగా నాకు నరేష్ ఎప్పుడు నన్ను ఎప్పుడు ఇలాంటి ఒక దానికి ఎప్పుడు అడగడు జనరల్గా. అండ్ అడిగాడంటేనే ఈ సినిమా తన మనసుకి చాలా క్లోజ్ అని నాకు అర్థమైపోయింది. అండ్ అది కుడ్ బి ద టైటిల్ ఆల్సో, డాడ్ డైరెక్ట్ చేసిన సినిమా టైటిల్ మళ్ళీ వాడటం వల్ల ఒక స్పెషల్ ఎమోషనల్ కనెక్షన్ ఉందనుకుంటున్నాను. అండ్ ఈ నరేష్ విషయంలో నేనే ఒక రకంగా నేనే తన్ని కామెడీకి ఒక బ్రేక్ తీసుకోమని నేనే తన్ని పుష్ చేశాను అట్ వన్ టైం. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ కామెడీ ఫిల్మ్స్ చేస్తుండేవాడు అండ్ ఎంత మంచి ఆర్టిస్ట్ తెలుసు నరేష్ నాకు. తను డిఫరెంట్ జానర్స్ ఎక్స్ప్లోర్ చేయాలని నేనే కొంచెం పుష్ చేస్తుండేవాడిని. అయితే ఈరోజు అక్కడ కూర్చొని ఈ ట్రైలర్ చూస్తుంటే వాడి కామెడీ నేనే మిస్ అయ్యానన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అండ్ సో పూర్తిగా కూడా అవాయిడ్ చేయొద్దు, అలా ఆల్టర్నేట్ సినిమా కామెడీ చేసుకుంటూ వెళ్ళు. సో జెర్సీ 2 అంట నేను లేనుగా, అయిపోయింది కదా, మరి 2 ఎవరితో చేస్తారు చేసుకోండి. అందరూ కోరస్లో అసలు ఏమి వినపడట్లేదు. బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టుడే. ఈ సినిమా ఒక చాలా సరదాగా చాలా హాయిగా నేను కూర్చున్నంతసేపు ఆ ట్రైలర్లో ఉన్న జోక్స్ కానీ బేసిక్ ఐడియా ఏదైతే ఉందో పెళ్ళి, అది ఐఎమ్ ష్యూర్ అందరూ చాలా రిలేట్ అవుతారు. అండ్ చాలా ట్రైలర్ని బాగా ఎంజాయ్ చేశాను. అండ్ సినిమాని కూడా మే థర్డ్ రోజు థియేటర్లో ఎంజాయ్ చేయాలనుకున్నాను నరేష్తో కలిసి సినిమా చూసి. అండ్ ఇంకా ఇక్కడ నుంచి ఐ ఆల్రెడీ ఇట్ ఈస్ లైక్ ఎవ్రీబడి సేయింగ్ నరేష్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది యాక్టర్గా పర్ఫార్మర్గా, దాన్ని ఆ ఒకటి అడుక్కు అనేది ఇంకొక మెట్టు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అండ్ ఫార్యా, యు హ్యావ్ సచ్ ఎ క్యూట్ స్మైల్. వన్ సెకండ్ ఫస్ట్ నేను మీకు థ్యాంక్ యూ చెప్పాలి. మీరు యూఆర్ సచ్ blessing to have for you know, even for like, share, subscribe, you did this for us, for starting off like actors like me, Santosh, Naveen, for us someone like you coming and supporting us and inspiring us to do this, it's really lovely. Thank you so much. Varya degiriki vastunde tension vastundi Naresh, Varya pakka nilabadi నాని గారు మనల్ని క్లోజ్ అప్ పెడితే ఆ ఫోటోలో నేను ఉన్నాను, నాకు తెలుసు ఆ విషయం. కాదు, మనందరినీ తలెత్తుకునేలా చేస్తున్నారు వీళ్ళు, మనందరినీ తలెత్తుకునేలా చేస్తున్నారు. నేను కలవడానికి వచ్చినప్పుడు కూడా దూరం నుంచి ఆగిపోయి హాయ్ చెప్పా, దగ్గర దాకా వెళ్తే బాగోదేమని చెప్పి. సరే, ఎనీవే, సో ఇట్స్ అ వండర్ఫుల్ టీమ్ హియర్. చోట గారు ఆల్ ది వెరీ బెస్ట్, టు ద ప్రొడ్యూసర్స్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి.
ఐ విష్ యు బ్లాక్ బస్టర్ సక్సెస్. అండ్ రవి గారు ఎప్పటి నుంచో అసిస్టెంట్ డైరెక్టర్ రోజుల నుంచి తెలుసు. ఆయన చిన్న ఆయన ఇంటికి కూడా ఒకసారి బైక్ మీద తీసుకెళ్లారు. చాలా మాట్లాడుకున్నాం సినిమాల గురించి, బట్ చాలా గ్యాప్ వచ్చింది ఇప్పుడు. అండ్ సూర్య ఈ సినిమా కెమెరామెన్, నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఫ్రెండ్. ఇప్పుడు ఇట్ వాజ్ అ సర్ప్రైజ్ టు సీ హిమ్ హియర్. చాలా అలా ఖాళీగా ఉండి చాలా సినిమా టాపిక్లు మాట్లాడుకునే వాళ్ళం. ఇది 5th ఫిల్మ్ అంటే సూర్యకి కెమెరామెన్గా. ఐఎమ్ ఆల్సో 30 ఫిల్మ్స్ డౌన్, సో వీ హ్యావ్ కమ్ అ లాంగ్ వే. వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్ టు ద ఎంటర్టైన్మెంట్, టు డైరెక్టర్ మలి గారు, విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. దిస్ లుక్స్ వెరీ వెరీ ప్రామిసింగ్, వెరీ ఫ్రెష్ అండ్ నైస్. అండ్ డెఫినెట్గా ఈవీవీ గారి బ్లెస్సింగ్స్ అయితే మీకు మొత్తం టీంకి ఉంటాయి కాబట్టి ఐ విష్ యూ ఆల్ అ బ్లాక్ బస్ట్ ఫిల్మ్. అండ్ మీ అందరికీ ఈరోజు ఈ ఈవెంట్కి థియేట్రికల్ ట్రైలర్ మనం చూసిన ట్రైలర్ హైలైట్ అయితే తెర ముందు మీరందరూ హైలైట్. మీరందరూ ఇచ్చిన ఒక ఎనర్జీ, ఈ ఎనర్జీతో టీం ముందుకి చాలా పాజిటివిటీతో ముందుకెళ్తుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బి హియర్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ నాని గారు. ఇవాళ మీ ప్రెజెన్స్ మా అందరికీ కూడా చాలా ఆనందాన్ని ఇచ్చింది. అండ్ ఎంటైర్ టీమ్ని కూడా బ్లెస్ చేయడానికి ఇక్కడికి వచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఇప్పుడు కొంచెం సేపట్లో క్యూఎన్ఏ కూడా స్టార్ట్ అవుతుందండి. సో రిక్వెస్టింగ్ మీడియా వాళ్ళందరినీ కూడా రెడీ అవ్వడానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ నాని గారు ఫర్ జాయినింగ్ అస్. సో ఆ ఒక్కటి అడకు ట్రైలర్ చూసిన తర్వాత ఐఎమ్ ష్యూర్ మీరందరూ కూడా సూపర్ హ్యాపీ అని చెప్పేసి, మరి రిలీజ్ డేట్ ఆల్రెడీ చెప్పేశాం కదా, May 3rd నా కూడా మీరందరూ థియేటర్స్కి ఇలానే రావాలి, ఇలానే మీరందరూ ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాజీవ్ చిల్క గారు, అల్లరి నరేష్ గారు, ఫారియా గారు, రవి అబూరి గారు అండ్ మల్లి గారిని స్టేజ్ మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఆల్ 5 ఆఫ్ యూ టు స్టే బ్యాక్ ఆన్ ద డయస్. రెడీ, ఆల్రెడీ ఫారియా అడిగినట్టుగా మొదలెట్టేశారు మా వాళ్ళు సిద్ధి సిద్ధి అని చెప్పి, అదే కంటిన్యూ చేస్తూ ఉండండి. మరి ఈలోపు మైక్ అటు మీడియా దగ్గరికి పాస్ చేసేద్దాం. హలో అండి, లవ్ యూ టూ అండి. చిట్టి చిట్టి మా చిట్టీస్ వెనకాల అందరూ రిలాక్స్ అవుతే క్యూఎన్ఏ మొదలు పెడదాం ప్లీజ్. ఎస్ ఓకే. నరేష్ గారు, గుడ్ ఈవినింగ్ హియర్. ఐఎమ్ నాగేంద్ర కుమార్. సార్ మీ వాయిస్తో వినిపించింది అండి. చెప్పండి సార్. అంటే నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ వెరీ హ్యాపీ టు సీ యూ అగైన్ ఇన్ యువర్ యూజువల్ సెల్ఫ్ ఆన్ ద స్క్రీన్. థ్యాంక్ యూ. నరేష్ అంటే అల్లరి, అల్లరి అంటే నరేష్ అనే ఒక ముద్ర, అది చాలా స్ట్రాంగ్గా మెయింటైన్ చేయగలిగావు, అది దట్ ఈస్ ది కేస్. తర్వాత అగైన్ యూ హవ్ టేకిన్ అనదర్ న్యూ లీజ్ ఇన్ కెరీర్, బట్ ఇది మళ్ళీ కొత్తగా, ఎంతో కొత్తగా అనిపిస్తుంది చూస్తుంటే, స్క్రీన్ మీద చూస్తుంటే. అండ్ బట్ యాజ్ ఫార్ యాజ్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇస్ కన్సర్న్డ్, అసలు దీన్ని ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఇన్ని సినిమాలు మారిపోయి మళ్ళీ కమింగ్ బ్యాక్ టు దట్ సేమ్ ఒరిజినల్ పొజిషన్, అసలు నీ ఎక్స్పెరిమెంట్ ఎలా అనిపించింది నీకు? అంటే ఎలా అనిపించింది అంటే సార్, సన్ రైజర్స్ వచ్చి ఉప్పల్ స్టేడియంలో ఆడితే ఎలా ఉంటుంది, మన హోమ్ గ్రౌండ్, ఇది కామెడీ మన హోమ్ గ్రౌండ్ అండి. సో చాలా రోజుల తర్వాత టూర్కి వెళ్ళి వచ్చి మన హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ ఆడుతున్నట్టుంది. ఫ్యాంటాస్టిక్. తర్వాత ఈ సినిమా చేసిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత, నీకు దాంట్లోంచి మళ్ళీ ఆ జానర్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇంకో సినిమా చెయ్యాలంటే అసలు హౌ విల్ ఇట్ ఫీల్స్ ఫర్ యూ నరేష్? సార్ దట్ ఈస్ అన్ యాక్టివ్ థింగ్ సార్. అంటే స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అవ్వాలి మనం చేసే పాత్రలు. ఒక కామెడీ సినిమా చేస్తుంటే మనం అక్కడ కామెడీ
ఎమోట్ చేయాలి, అదే సీరియస్ క్యారెక్టర్ చేసినప్పుడు. సో ఐ థింక్ అస్ అన్ యాక్టర్గా 62 సినిమాలు అండి, ఇది 62 సినిమా కొడతారు ఇంకా ఇప్పుడు కూడా నేను అలాగేలాంటి. అంటే సో ఇట్స్ బీన్ అన్ ఎక్స్పీరియన్స్ అండి, అంటే ఇట్స్ బీన్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. నేను చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర చేశాను, బాబు గారు, విశ్వనాథ్ గారు, ఇలాంటి వాళ్ళ దగ్గర చాలా నేర్చుకున్నానండి. సో ఇట్స్ బికమ్ అన్ ఈజీ థింగ్ అండ్ ఫర్ మీ వాట్ ఐ బిలీవ్ ఇస్ యాక్టర్ షుడ్ బి అ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ అండి. ఎక్కడ ఎంత మన 90% యాక్ట్ చేసినా, 99.9% చేసినా 1% ఆఫ్ నరేష్ హ్యాస్ టు బి దేర్ అండి. ఎందుకంటే పైన నుంచి ఏదైనా పడుతున్నా, లైట్ పడుతున్నా, ఇంకోటి ఏదన్నా, యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్. ఎగ్జాక్ట్. సో అందుకనే జీవించేయనని చెప్తానండి, నేను జీవించను కానీ ఎక్కడో న్యాచురల్గా ఉంటాను మాత్రం ట్రై చేస్తాను. అదే తర్వాత ఈ ట్రైలర్ ఇప్పుడు చూస్తున్న దాంట్లో ఎక్కడో ఒక చోట ఒక చిన్న సీరియస్ టచ్ కనిపించింది. అవునండి. అది వాట్ దట్ సీరియస్ టచ్ కెన్ బి అండ్ ఇట్స్ అబౌట్ అండ్ ఎమోషన్ అండి. అంటే పెళ్లి కాని వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో ఎంతమందికి, అంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి పెళ్ళి ఎప్పుడు పప్పనప్పుడు పెడతామని అడుగుతూ ఉంటారండి క్వశ్చన్స్, వాళ్ళ ఇంట్లో ఎంతమంది బాధపడుతుంటారు, ఇంకా అక్కడి నుంచి హౌ ఒక మ్యారేజ్ అన్నది జరగకపోతే వాళ్ళ అప్సైడ్లో అయిపోతుంది జీవితం. సో దాని గురించి చూపిస్తుంది జరుగుతుంది. ఇట్ హ్యాస్ అన్ ఎమోషన్ ఆల్సో అండి టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది ఫిల్మ్. ఇట్ హ్యాస్ అన్ ఎమోషనల్ కనెక్ట్ అండి. అదే మరి పూర్తిగా ఏదేదో లల్లబీలా కాకుండా. లేదండి, ఎందుకంటే ఏ సినిమా చేసినా కూడా అండి బయటకు వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు సే, అంటే ఇప్పుడు బయటకు వచ్చేటప్పటికి మనకు ఒక కంటెంట్ ఏం సినిమా దేని గురించి చెప్తున్నాం, ఒక ఏ ఇష్యూని అడ్రస్ చేస్తున్నాం చెప్పాలి కదండి. లైక్ దీంట్లో కూడా ఒక చిన్న సీరియస్ ఇష్యూని అడ్రస్ చేయడం జరుగుతుందండి. చాలామందికి అది ఇప్పటికీ తెలియదు, అది అంటే బాగుంటుంది పెళ్ళి అనే దాని మీద ఎంత మోసాలు జరుగుతున్నాయి అన్నది కొంచెం చూపిద్దాం, అది కామెడీ విధంగా చూపిద్దామని చేయడం జరిగింది. ఆల్ ది వెరీ బెస్ట్, థ్యాంక్ యూ, గుడ్ లక్. థ్యాంక్ యూ. నరేష్ గారు, ఆ ఒకటి అడక్కు అంటే మాకు గుర్తుకొచ్చేది రాజేంద్ర ప్రసాద్ గారు, ఇటు నాన్నగారు, ఆ సినిమానే. ఇప్పుడు దాన్ని మించేలాగా ఈ సినిమా ఉండబోతుందా? ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటండి? అసలుకి దానికి దీన్ని కంపేర్ చేయొచ్చు సార్ ఫస్ట్, ఎందుకంటే అది ఇది టోటలీ డిఫరెంట్ అండి. దాంట్లో ఏంటంటే పెళ్లి కాని, అంటే సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకున్నవాడు కదా, దీంట్లో సెటిల్ అయినా పెళ్ళి అవ్వనివాడు కదా. సో ఇట్స్ అ టూ డిఫరెంట్ థింగ్ అండి. మేము చాలా రకరకాల టైటిల్ అనుకున్నాం, బట్ జనరల్గా ఏంటంటే పెళ్ళెప్పుడు, లేకపోతే ఉద్యోగం ఎప్పుడు, లేకపోతే పిల్లలు ఎప్పుడు, ఇలాంటి జనరల్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో అలాంటి దాని దగ్గర మనకు ఆన్సర్ ఉండదు. సో అలాంటిటప్పుడు హీరో ఆ ఒకటి అంటుంటాడు, ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చి పన్ను ఉంటుందండి. సో దానికోసం పెడతాం జరిగింది కానీ, అంటే సినిమాకి కథ క్యాప్టెన్ పెడతాం జరిగింది కానివ్వండి, దానికి దీనికి ఎటువంటి పొంతన లేదు. రియల్ లైఫ్లో మిమ్మల్ని ఆ ఒకటి అడగవద్దు అని ఎవరన్నా అన్నారా? పిల్లలు ఎప్పుడు అడుగుతూ ఉంటారు కదండి, పిల్లలు ఎప్పుడు, చదువుకున్నప్పుడు అంతా అడిగారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటంటే ఇంకేంటి, ఇంకో 2 వందలకి అనేయచ్చు కదా అన్న. దట్స్ డిపెండ్స్ ఆన్ మీ అండ్ మై వైఫ్, నాట్ యూ. సో ఆ ఒకటి అడగకుండా ఆ విషయంలో అనిపిస్తుంటుంది. ఇట్స్ అ పర్సనల్ థింగ్ అండి, ఇట్స్ అ పర్సనల్ స్పేస్, యూ కాంట్ గో ఇన్ టు ద పర్సనల్ స్పేస్. ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నా, అంటే చాలా సినిమాలు పోస్ట్ పోన్ అవుతున్న పరిస్థితి ఉంది, ఈ టైంలో మీరు రిలీజ్ చేయడానికి కారణం ఏంటి అసలు? సార్ దేని దాంతే సార్, ఎలక్షన్స్ ఉంటే, ఎలక్షన్స్ ఇప్పుడు ఎంతమంది వచ్చారు కదండి థియేటర్స్కి. సో డెఫినెట్గా దాని దారి దీని దారి దీదే. సో ఎంటర్టైన్మెంట్ అన్నది మనకు పార్ట్ ఆఫ్ తెలుగు కల్చర్ అండి. మనకి ఎంత ఉన్నా, టెన్షన్స్ ఉన్నా, హాలిడేస్ వచ్చినా, సంక్రాంతి వచ్చినా, పండుగలు వచ్చినా సినిమా. సో ప్లస్ మనకి అందరికి ఎగ్జామ్స్ అయిపోయినాయండి, సమ్మర్ వెకేషన్స్. సో చాలామంది బిలో 18 ఉంటారు కదండి, వాళ్ళందరూ సినిమాకి వెళ్ళి బయటకు వెళ్ళాలి కదా. సో డెఫినెట్గా ఫ్యామిలీతో వచ్చే సినిమా. సో దానికోసం టార్గెట్ చేసి పెట్టి 3 తారీఖు. హాయ్ హాయ్, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, జాతిరత్నాలు ఈజ్ ఏ బిగ్గెస్ట్ హిట్, అది కూడా కామెడీ జోనర్లోనే వచ్చింది. అండ్ ఆ తర్వాత వాట్ యూ డిడ్ వాజ్ నాట్ దట్ మచ్ సక్సెస్ఫుల్, అండ్ అగైన్ యు ఆర్ కమింగ్ విత్ ద కామెడీ. డూ యూ థింక్ కామెడీ ఈజ్ యువర్ ప్లస్ పాయింట్? యాక్చువల్లీ నేను జనరల్గా కూడా చాలా ఫనీ అండి, ఎప్పుడైనా మీరు మాట్లాడితే మీకు తెలుస్తుంది హ్యూమర్ చాలా ఎక్కువ నాకు. నేను నా బ్యాంక్ కొడుతున్నాను, పర్లేదు. కానీ అలా అనిపించు కరెక్టా, అనిపించవచ్చు అప్పుడప్పుడు కొంచెం బట్లర్ తెలుగు అలా, మేబీ యూ కెన్ సే దట్. ఎందుకంటే కామెడీ నాకు థియేటర్ డేస్ నుంచి ఇష్టం అండి, కామెడీ ప్లేస్, కామెడీ మూవీస్. సో అది ఒక సీరియస్ బిజినెస్ అండి, అలా చెప్తారు కదా కామెడీ ఈజ్ అ వెరీ సీరియస్ బిజినెస్ అని చెప్తారు. అది ఈజీ కాదు, అండ్ మేబీ అందుకే దోస్ క్యారెక్టర్స్ యునో దే కనెక్ట్ ఈజీలీ విత్ పీపుల్, అండ్ ఎవ్రీ వన్ లవ్స్ టు హ్యావ్ అ గుడ్ లాఫ్. దే లైక్ టు హ్యావ్ అ లైట్ హార్టెడ్ 2 hours సిట్టింగ్ ఇన్ ద థియేటర్, ఫర్ గెట్ దేర్ ఓన్ లైఫ్. సో ఐ థింక్ మేబీ కామెడీ మైట్ బీ దట్ థింగ్. సో నరేష్ గారు సార్, హాయ్. సో అంటే
కొంచెం గ్యాప్ ఇచ్చినా సరే వీఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆన్ ఇన్ కామెడీ జోనర్ అనమాట. అండ్ ట్రైలర్ వాజ్ వెరీ ఇంప్రెసివ్. అండ్ చేస్తున్నప్పుడు యూ విల్ గెట్ మీ మోర్ అటాచ్డ్ అని అంటాను నేను, ఎందుకంటే బికాస్ ఆఫ్ యువర్ డాడ్ డిడ్ మెనీ కామెడీ ఫిలిమ్స్. సో మీకు ఎలా అనిపించింది చేస్తున్నప్పుడు, అరే మా డాడీ ఈ టైప్ ఆఫ్, అంటే ఆయన ఫస్ట్ టైం డైరెక్టర్ కాబట్టి యూ గివెన్ ఎ ఛాన్స్, సో నాన్నగారు ఇలా చేసి ఉండేవారు, అలాంటివి ఏమన్నా ఇందులో లైక్ ఉండుంటే బాగుండు, ఇది మా నాన్నగారి స్టైల్ మీరు ఇందులో ఇంక్లూడ్ చేయండి అని అలాంటి ఏమైనా సజెషన్స్ ఇచ్చారా? అంటే ఫస్ట్ నుంచి మేము ఆవొక్కటడు అనుకోలేదు టైటిల్, చాలా రకరకాల టైటిల్స్ అనుకున్నాం. దాని తర్వాత ఆవొక్కటడుకుని ఈ నాకు తెలిసి రెండు మూడు నెలల ముందు ఫిక్స్ అయ్యామండి. సో అంటే లైఫ్ కమ్స్ ఇన్ ఫుల్ సర్కిల్ అంటారు చూసారా, ఎక్కడో తెలియకుండా ఆ ఒక్కటడుక్కి నేను నాది అది నీ చైల్డ్ అటాచ్కి నీ ఫస్ట్ సినిమా అండి అది నాకు. సో ఆ సినిమాలో రాజనిపేస గారి సినిమాలో కూడా నేను చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను. సో అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా ఆ సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యి ఇప్పుడు అదే టైటిల్తో హీరోగా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సో బరువు ఉందంటే డెఫినెట్గా బాధ్యత ఉంది, బట్ డెఫినెట్గా ఆ రెండు కాపాడుతాం, నాన్నగారి పేరు కాపాడుతాం, మంచి సినిమా తీస్తామని కాన్ఫిడెంట్గా ఉన్నాం. రవి గారు, అబ్బుర్ రవి గారు సార్, ట్రైలర్ చాలా బాగుంది, కంగ్రాట్స్. అబ్బుర్ వారి మాటలు అల్లూరి వారి అల్లరి వారి నోట బాగా పేలినట్టున్నాయి. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు అంటే ఈ కొంచెం ట్రైలర్ చూస్తుంటే ఇవి ఉన్నాయి కదా మ్యారేజ్ వెడ్డింగ్స్, వాటి మీద ఏమైనా సెటైరికల్గా ఉండిపోతుందా? సెటైర్ అన్నది ఏముండదండి, ఇందాకైనా సీరియస్గా ఉందన్నారు కదా, లైఫ్లో పెళ్ళి కన్నా సీరియస్ మ్యాటర్ ఏమైనా ఉంటుందండి? పెళ్ళి చేసుకునే వాళ్ళకి బాగా తెలుస్తుంది, చేసుకోబోయే వాళ్ళకి ఈ సినిమా చూసాక అర్థం అవుతుంది. సీరియస్ మ్యాటర్స్ ఉంటాయండి, ఎమోషనల్ మ్యాటర్స్ ఉంటాయి, ఎమోషనల్గా డీల్ చేస్తాం, సెటైరికల్గా డీల్ చేయలేదు. పెళ్ళిని సెటైరికల్గా మాత్రం డీల్ చేయలేదు. మ్యారేజెస్ ఆర్గనైజేషన్స్ చాలా వచ్చాయి, అంటే లైఫ్లో ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళందరికీ బాగా ఉండాలనుకుంటారు, వీటి వలన చాలా ఆర్గనైజేషన్స్ వాటికి వచ్చాయి, దానివల్ల కొంతమంది ఇబ్బంది పడుతున్నారు కూడా. సో ఈ సినిమాలో కామెడీతో పాటు అలాంటి మెసేజ్ ఏదైనా ఉంటుందా? మెసేజ్ అని చెప్పం కానీ చూస్తుంటే మనకు అర్థం అవుతుందండి, మన మన గురించి మన మనిషి ఒకడు అక్కడ మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది ఆయన్ని చూస్తుంటే సినిమాలో. సినిమాలో మన అందరు రిప్రజెంట్ చేయటం ఒకటి మొత్తం ప్రపంచానికి తెలిసి ఇలా మాట్లాడుతున్నాడు అని అనిపించేలాగా ఆయన సీన్స్ అన్ని డిజైన్ చేయడం జరిగిందండి. వాళ్ళందరూ రిప్రజెంటేటివ్, పెళ్ళి కాకుండా క్రాస్ రోడ్స్లో ఉండిపోయి ఎటెళ్ళాలో తెలియని ఒక పరిస్థితిలో ఉన్న వాళ్ళకి రిప్రజెంటేటివ్లో సినిమాలో ఆయన ఉంటారు, వాళ్ళందరినీ వాళ్ళందరి గురించి మాట్లాడతారు. నరేష్ గారు సార్, ట్రైలర్ చాలా బాగుంది, బ్యాక్ టు ఫెవిలియన్ అంటే మళ్ళీ అల్లరి కామెడీలోకి వచ్చారు, సో ఇవే కంటిన్యూ చేస్తారా లేదా అప్పుడప్పుడు కొంచెం సీరియస్ టచ్ కూడా చేస్తారా? నాని చెప్పినట్టు అది చేస్తాను ఇది చేస్తానండి, బట్ కామెడీ అన్నది నాకు అంటే నా దగ్గర నుంచి చాలామంది ఇష్టపడుతున్నారు. సో నేను ఒక మూడు సినిమాలు చేస్తే దాంట్లో ఒక సీరియస్ సినిమా రెండు కామెడీ సినిమా తప్పకుండా ఉంటాయండి. అల్ ది బెస్ట్ అండి, ఇదే బాగుంది, మాకంటే చూసే వాళ్ళందరికీ మాకు ఇయే ఎక్కువ ఇష్టం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నరేష్ అన్న, నరేష్ అన్న ఇక్కడ ఇక్కడ చెప్పండి సార్. సో మీకు ఒక ట్యాగ్ ఉంటుంది కదా, యాక్చువల్లీ ప్రీవియస్ ఫిలిమ్స్ కెవుకేక ఇందులో మేము చూసుకుంటే కింగ్ సూపర్ స్టార్ పవర్ స్టార్ లాస్ట్లో అల్లరి నరేష్ అని చెప్పేసి, అది ఇందులో ఏమైనా రెప్లికేట్ చేస్తూ చూపించారా? అండ్ నా ఈవీవి సత్యనారాయణ గారిది యునిక్ టైటిల్ కార్డ్స్ అండ్ దాని తర్వాత వచ్చే పేర్లు కూడా చాలా యునిక్గా ప్లాన్ చేసుకుంటారు ఆయన, అట్లాంటి రిఫరెన్సెస్ ఏమైనా చూడొచ్చా? లేదండి, జస్ట్ డెడికేటెడ్ ఆ ఒకటి అడుగుని పెట్టినప్పుడు ఫస్ట్ మేము ఒక టీజర్ ఏదైతే రిలీజ్ అయ్యో నాన్నగారి కోసం డెడికేట్ చేయడం జరిగిందండి ఆ పేరు వాడుతున్నందుకు. బట్ ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధం లేదండి, మేము అనుకున్నాం టైటిల్స్ కూడా అలా పెడితే ఏమవుతుందంటే నాన్నగారు స్టైల్ ఆఫ్ సినిమా ఉంటుంది అనుకుని ఎక్స్పెక్ట్ చేసేస్తారు. సో అలాంటిది ఏముండదండి, జస్ట్ టైటిల్ వరకు వాడటం జరిగిందంటే. మీరు అన్నీ రెప్లికేట్ చేస్తున్నారు, గమ్యం అల్లరి నరేష్ గారిని మళ్ళీ చూడొచ్చా మేము? చచ్చిపోయాడు కదండి ఇంకెక్కడ మళ్ళీ, అంటే గమ్యంలో గాలిసింది చచ్చిపోయాడు కదా మళ్ళీ, అలాంటి గాలిసీన్ క్యారెక్టరైజేషన్ మళ్ళీ డెఫినెట్ గా అలాంటి వస్తే డెఫినెట్ గా చేస్తారండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు సార్. ఏదమ్మా చెప్తా చెప్తా. ప్రొడ్యూసర్ గారు మీరే అండి, మీ మొదటి సినిమా చిలక మే 3న ఎగరబోతుంది, అంటే మీకు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్కి సినిమా ఎక్స్పీరియన్స్ అని చెప్పగలరా? సార్ ముందు దీని ముందు నేను చేసిన అన్ని యానిమేషన్ రిలేటెడ్ చేసాం, ప్రొడ్యూస్ అండ్ డైరెక్షన్ చేశాను నేను యానిమేషన్లో. అక్కడ అఫ్ కోర్స్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి, అక్కడ మ్యాన్ పవర్, అక్కడ యాక్టర్స్ అందరి క్యారెక్టర్సే కాబట్టి మా ఎవ్రీబడి మనకి ఏది ఏ సీన్ కావాలో ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడంటే ఆ లొకేషన్ ఎత్తుకాలి, ఇక్కడ మనకి లైటింగ్ చేయాలి, ఇవన్నీ మన కంట్రోల్లో ఉండవు, వర్షం పడవచ్చు, ఒకసారి ఎండ ఎక్కువ రావచ్చు, క్లౌడ్ లైటింగ్ చేంజ్ అవ్వచ్చు, ఈ ఛాలెంజెస్ ఉంటాయండి లైఫ్ ఫీల్డ్లో. మేకింగ్ ష్యూర్ ప్రొడక్షన్ యూనిట్లో అన్నీ వచ్చాయా లేదా, కెమెరాలు వచ్చాయా, ఈ ఛాలెంజెస్ అండ్ స్ట్రెస్ ఉంటుందండి, బట్ ఇట్ ఈస్ వెరీ ఎంజాయబుల్. ఇది ఫస్ట్ సినిమా అయినా నాది, ఐ హావ్ గాట్ టు వర్క్ విత్ ద బెస్ట్
బెస్ట్ యాక్టర్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్, బెస్ట్ రైటర్ అబ్బూరి గారు, లవ్లీ యంగ్ డైరెక్టర్ అండ్ గ్రేట్ డిఓపి యాజ్ వెల్ యాజ్ వండర్ఫుల్ ఎడిటర్. సో నాకు టీమ్ మంచిగా దొరికింది కాబట్టి నాకు డెబ్యూటెంట్ అని అనిపించట్లేదు. సో ఐ రియలీ ఎంజాయిడ్ డూయింగ్ దిస్ ఫిలిం అండ్ డెఫినెట్లీ ఇది జస్ట్ బిగినింగ్ అండి, ఇంకా చాలా వస్తాయి. నరేష్ గారు, అయితే మీరు మళ్ళీ కమ్బ్యాక్ అంటే మీ ఓన్ జోనర్లోకి వచ్చేసారు, బట్ రీసెంట్గా చూస్తుంటే మ్యాడ్, ఓం భీంభూష్ ఇలాంటి సినిమాలు చాలా హిట్ అయ్యాయి కామెడీ పరంగా. బట్ కొన్ని మూవీస్ కామెడీ జోనర్లో వచ్చినా కూడా పెద్దగా ఎక్కట్లేదు. ఈ సినిమా విషయంలో మీరు ఎట్లాంటి కేర్ తీసుకున్నారు, ఏమైనా సజెషన్స్ ఇచ్చారు? ఈ సినిమా అనేది కంటెంట్ బాగుంటే ఎక్కుతుందండి. సో డెఫినెట్గా ఈ సినిమాలో మేము కంటెంట్ నమ్మాం డెఫినెట్గా. అండ్ దీంట్లో కూడా మీ స్పూఫ్ కానివ్వండి, స్లాప్స్టిక్ కామెడీకి వెళ్లకుండా ఆర్గానిక్ కామెడీకి వెళ్ళేవండి. సో కథ నుంచి కామెడీ వస్తుంది, క్యారెక్టర్స్ నుంచి కామెడీ వస్తుంది, కానివ్వండి కామెడీ కోసం కథ రాయలేదు మేము. సో డెఫినెట్గా ఇట్ల్ బీ అంటే మీరు అది మీరు చూసిన తర్వాత మీరు డిసైడ్ అవుతారు, ఆడియన్స్ డిసైడ్ చేయాలంటే మీ సినిమా చేసినంత వరకు మేము కష్టపడతాం 100%. సో అది బాగుందా బాగాలేదని ఫ్రైడే వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో బట్ వీఆర్ వెరీ పాజిటివ్ అండి, అంటే తెలిసిపోతుంది కదా ఒక సినిమా చేసిన తర్వాత మనకు ఫీలింగ్ తెలిసిపోతుంది కదండి. సో వీఆర్ అంటే ఎవ్రీథింగ్ లుక్స్ పాజిటివ్. చెప్పండి సార్. నరేష్ గారు హియర్. బ్యాక్ టు పెవిలియన్ అని ఒక వర్డ్ ఉంటుంది బేసిక్గా, ఇప్పుడు ఎస్ఆర్హెచ్ చాలా ఆడుతుంది కంబ్యాక్ ఇచ్చి. సో ఒక టైంలో ఏ సినిమాలు ఆడకపోయినా బాగోపోయినా నరేష్ సినిమా రిలీజ్ అయితే అబ్బా సాయిరామ్ అనిపించేది, వెళ్ళి చూసుకోవడానికి కంఫర్ట్ ఇచ్చేవారు, మేము కొనే టికెట్కి వర్త్ చూపించేవారు కొన్ని సంవత్సరాల క్రితం వరకు. అంటే ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్ చేస్తున్నారు మీరు, సో ఇప్పుడు ఈ సినిమా మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్లా మీకు ఉంటుంది అంటారు? అంటే బ్యాక్ టు పెవిలియన్ అని కాదండి, మళ్ళీ అంటే నేను రాజీవ్ గారి దగ్గరకు వచ్చినప్పుడు ఇట్స్ ప్రొడ్యూసర్ చాయిస్ అండి. నేను రాజీవ్ గారిని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఎలాంటి సినిమా చేద్దాం అనుకుంటున్నారంటే, నేను మీతోటి కామెడీ ఫుల్ లెంత్ కామెడీ అంటూ బెండప్పారో కితకతలు అలాంటి సినిమా ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నానని చెప్పారు. సో ఇప్పుడు ఇట్స్ అబౌట్ అ ప్రొడ్యూసర్, వాళ్ళకి ఏం కావాలో నేను అది డెలివర్ చేయాలి, అంతేగాని నేను సీరియస్ సినిమా చేస్తాను మీరు చేయండి నేను చెప్పనండి. సో అలాగే కథ కుదరాలండి. సో నేను నాంది తర్వాత చాలా కథలు విన్నానండి, మొన్న ఉగ్రం తర్వాత నాసామి రంగ తర్వాత కూడా విన్నాను. నాకు అంత అంటే ఇదివరకు అంత అంటే నాకు ఫస్ట్ నేను ఒక కామెడీ కథ చెప్పినప్పుడు నేను ఎంజాయ్ చేయాలండి, అంటే దీంట్లో అంత స్కోప్ ఉంది, అంతమంది ఆడియన్స్ నవ్వుతారు, నవ్వించగలుగుతాను, నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉండాలండి. సో అలాంటివి పెద్ద రాలేదు. బట్ ఈ కథ విన్నప్పుడు డెఫినెట్గా చాలా మంచి మీనింగ్ఫుల్ మెసేజెస్ ఉన్నాయి, అంటే మెసేజ్ చెప్పొచ్చు. అండ్ పెళ్లి కాని అనేది ఇట్స్ నాట్ లైక్ మన ఒక తెలుగు ప్రాబ్లమే కదండి, తెలుగు స్టేట్స్ ప్రాబ్లమే కదండి, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అందరికీ అదే ప్రాబ్లం ఉంది. సో అందరికీ అపీల్ అవుతుందని ఈ సినిమా చేయడం జరిగిందండి. అండ్ ఆడియన్స్ అడగమన్న క్వశ్చన్ ఒకటి, ఇప్పుడు చాలా రీరిలీజ్ సినిమాలు వస్తున్నాయి, ఇఫ్ రీరిలీజ్ చేయాలనుకుంటే మీ సినిమాల్లో ఏ సినిమా చేస్తారు? నేను ఆడియన్స్కి ఏదైతే ఇష్టమో ఆ సినిమా చేస్తానండి. కితకితల, సో కితకితలు రిలీజ్ అందా చూడండి, ఆడియన్స్ కితకితలు అన్నారు కాబట్టి ఐ ప్లాన్. రాజీవ్ గారు కితకితల, ఓకే కితకితలు. నరేష్ గారు సుడిగాడా? నరేష్ గారు, సో మీ అందరికీ కొత్తగా ఇంకోటి చెప్తున్నాను, ప్రాబ్లీ ఐ స్టార్టెడ్ రైటింగ్ సుడిగాడు 2, నెక్స్ట్ ఇయర్ యుల్ ప్రాబ్లీ సీ సుడిగాడు 2. నరేష్ గారు, అంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే రెండు తెలుగు రాష్ట్రాల కొడుకు హాట్ టాపిక్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు? ఆ ఒకటి అడగండి, ఆ ఒకటి అడగకూడదు సార్. ఇక్కడ మాకు అలాంటి కాదు సార్, ఇక్కడ మా ఒక సినిమాకి వచ్చినప్పుడు ప్రతి కాస్ట్ క్రీడ్ అని కాదండి, అందరూ రావాలి ఒక సినిమాకి. సో ఐఎమ్ నాట్, నాకు పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు, పొలిటికల్గా నేను ఎప్పుడు జాయిన్ అవుతాను అనుకోలేదు, అవను కూడా. సో నాకు అలాంటిటప్పుడు పార్టీస్ ఇష్టం లేదండి. సో ఐ సపోర్ట్ వాట్ ఎవర్ మెజారిటీ ఆఫ్ పీపుల్ సపోర్ట్. ఓటేస్తుంటారా? ఓటు ఓటేసానండి, మన తెలంగాణ ఎలక్షన్స్లో వేసా ఓటు. ఇక్కడ ఉంది హైదరాబాద్. ఓకే, హలో మల్లీ గారు, హాయ్ అండి. హలో సార్, ఐఎమ్ బబితా. యాక్చువల్గా మీరు రాసుకున్న స్టోరీ కామెడీ అయినప్పటికీ ఇంతమంది కామెడీ స్టార్స్ని, జెమీ లివర్ గారు, హర్ష గారు, రవి, వెన్నెల కిషోర్ గారిని, ఇంతమందిని పెట్టుకొని ఫర్ ద ఫస్ట్ టైం మీరు పెద్ద ప్రాజెక్ట్ అనే చెప్పాలి మీకు, బీయింగ్ అ ఫస్ట్ డైరెక్టర్గా. సో ఎంత ఛాలెంజింగ్గా అనిపించింది, అండ్ జెమీ లివర్ గారితో వర్క్ చేయించారు, ఫస్ట్ టైం మన తెలుగు స్క్రీన్ పైన కనిపిస్తున్నారు. సో వీళ్ళందరినీ ఒకే దగ్గర పెట్టి వర్క్ చేయించడం, హౌ ఛాలెంజింగ్ ఇట్ వాస్ ఫర్ యూ? యాక్చువల్ నాకు చాలా హ్యాపీ అనిపించింది వీళ్ళందరిని చూస్తూ వాళ్ళు చేసే కామెడీకి. వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తూనే చేశాను నేను, నాకు ఎటువంటి ఇది లేదు. థ్యాంక్ యూ. రాజీవ్ గారు, హలో. ప్రొడ్యూసర్ రాజీవ్ గారు, చెప్పండి సార్. యాక్చువల్లీ దిల్ రాజు గారి లవ్ మీ మూవీ ఈ వీకెండ్ రిలీజ్ అవ్వాల్సి ఉంది యాక్చువల్లీ, బట్ పోస్ట్పోన్డ్ ఐపీఎల్ వల్ల, లేకపోతే ఎలక్షన్స్ వల్ల. అంటే జనాలు మూడ్ డిఫరెంట్గా ఉంటుంది. నరేష్ గారు అన్నట్టు ఏంటంటే ఎంటర్టైన్మెంట్కి
ఉంటుంది స్కోప్, బట్ ఏంటంటే టోటల్లీ అటెన్షన్ డిఫరెంట్గా ఉన్నప్పుడు, ఇలాంటి టైంలో ఒక సినిమా రిలీజ్ చేస్తున్నప్పుడు ఒక అటెన్షన్ గ్రాప్ చేస్తూ చేసే ప్రమోషన్స్ ఎంత డిఫికల్ట్గా ఉన్నాయి, ఎంత ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు? వెరీ గుడ్ క్వశ్చన్ సార్. ఇప్పుడు డెఫినెట్లీ అండి ఇది ఒక రిస్కీ డెసిషన్, మే 3rd రిలీజ్ చేయటం. కానీ ఒక ఇలాంటి ఎనీ టైం ఇలాంటి ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఒక పాజిటివ్ ఉంటుంది, ఒక నెగిటివ్ ఉంటుంది. నెగిటివ్ ఏంటంటే అఫ్కోర్స్ రైట్ నో ఆల్ ఐబాల్స్ ఆర్ ఇన్ ఎలక్షన్స్, కానీ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనం అందరికీ ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్ అఫ్కోర్స్ మనం ఇప్పుడు జస్ట్ లైక్ మన లైఫ్ డైలీ లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్ వెల్, మనకి అందరికీ ఎంటర్టైన్మెంట్ కావాలి. పెద్ద సినిమాలు ఆర్ చిన్న సినిమాలు డెఫినెట్లీ ఇది వాళ్ళకి రైట్ టైం కాదు. మాది వెరీ గుడ్ ఫిలిం అండ్ ఆల్సో మేడ్ ఆన్ వెరీ గుడ్ బడ్జెట్ అండ్ విత్ వెరీ గుడ్ యాక్టర్స్, సో ఎంటర్టైన్మెంట్ వైజ్ ఫుల్లీ ఉంది. సినిమా చూసాక మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇది ఏ టైంలో రిలీజ్ చేస్తున్నా బాగా చేస్తుందని. అండ్ ఎప్పుడైతే వేరే సినిమాలు లేవో వీ ఫీల్ ఇట్స్ అ గుడ్ టైం టు రిలీజ్ ద ఫిలిం. అఫ్కోర్స్ ఇది ఒక గ్యాంబులే, కానీ మాకు నమ్మకం పబ్లిక్ థియేటర్కి వస్తారు, చూస్తారు. అఫ్కోర్స్ తెలంగాణలో ఎలక్షన్ ఇష్యూ అంత లేదనుకోండి, కానీ ఆంధ్ర సైడ్ ఉంది. బట్ డెఫినెట్లీ అక్కడ కూడా ఎక్కడైనా ఎంటర్టైన్మెంట్ కావాలి. అఫ్కోర్స్ ఎలక్షన్ ర్యాలీస్ ఇవన్నీ కొంచెం డైవర్ట్ అవుతాయి మాకు, బట్ స్టిల్ లైక్ వీ ఆల్ నీడ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఈ ఫిలిం ఆ ఒకటి అడుక్కు డెఫినెట్లీ ఆ ఎంటర్టైన్మెంట్ మన ఆడియన్స్ తెలుగు ఆడియన్స్కి ఇస్తుంది. యానిమేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కదా మీరు, యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ అదర్ బిజినెస్. యా సార్. ఆ బిజినెస్తో కంపేర్ చేసుకుంటే ఫిలిం ఇండస్ట్రీ ఎంత ఆర్గనైజ్డ్గా ఉంది లేకపోతే ఎంత అన్ఆర్గనైజ్డ్గా ఉంది? అన్ని ఫీల్డ్లో ఛాలెంజెస్ ఉన్నాయండి. ఇప్పుడు ఈ ఫిలింలో డిఫరెంట్ ఫిలిం ఇండస్ట్రీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛాలెంజెస్, మా ఫీల్డ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఛాలెంజెస్. మాకు ఎగ్జాంపుల్ ఒక యానిమేషన్ ఎపిసోడ్ చేయాలంటే 100 మంది మినిమం ఎపిసోడ్ 1 మంత్ పనిచేయాలి. ఇక్కడ ఒక సినిమా తీయాలంటే టోటల్గా ఒక 200 మంది క్రూ అవసరం ఉంటుంది. సో డిఫరెంట్ ఛాలెంజెస్ ఇక్కడ అండ్ అక్కడ. ఏదైనా అంటే అఫ్కోర్స్ ఎనీ ఇండస్ట్రీ ఈజ్ డిఫికల్ట్. ఫిలిం ఇండస్ట్రీ మీద అఫ్కోర్స్ ఆల్ ఐబాల్స్ ఆర్ దేర్ ఆన్ ఫిలిం ఇండస్ట్రీ. ఆబ్వియస్లీ నేమ్ ఫేమ్ ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ దిస్ ఇండస్ట్రీ ఫాస్టెస్ట్ అండ్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు తెలుగు ఆడియన్స్ ఫర్ ఐఎమ్ షూర్ దే విల్ సపోర్ట్ బై గోయింగ్ టు సి అల్లరి గారు అండ్ ఫరియాస్ అవకటి అడుక్కు. నరేష్ గారు ఇక్కడ సార్. ఇందా ఈ సినిమా అంతా కూడా ఏంటంటే పెళ్ళి ఎప్పుడు అవుతుంది ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్ కదా, పెళ్ళి అనే దాని మీద నడుస్తుంది కదా. మీరు పెళ్ళైన తర్వాత ఇంట్లో ఎక్కువగా ఆ ఒకటి అడుక్కు అని చెప్పింది ఏంటి? ఏం చెప్తా ఉండి, బయటకు వెళ్తే ఫ్రెండ్స్ తోటి సాటర్డే సండే ఎన్నింటికి వస్తూనే ఉంటారు, ఆ ఒకటి అడుక్కు వెళ్ళిపోతూ ఉంటాను అంతే. కానీ చాలా అడుగుతుంటారు కదా, ఒకటి అడక అనేది మనకి జస్ట్ ఓన్లీ వన్స్. ఏముంటుంది టైం బయటకు వెళ్తుంటే ఎన్నింటికి వస్తారు లేట్ అవుతుందంటే అదే అడుగుతారు కదా. అప్పుడు అక్కడి నుంచి వచ్చే రిప్లై ఏంటి? ఏమంటారండి, ఇంటికి రా చెప్తానంటారు. హలో ఫారియా, యాక్చువల్లీ చిట్టి అనగానే కొన్ని నరుస్తుంటారు మనవాళ్ళు, ఇచ్చేయండి సార్ ఇచ్చేయండి ఇలా అని చెప్పేసి. మరి దీంట్లో సిద్ధి అనగానే మాకు గుర్తొచ్చే ఆ హుక్ డైలాగ్ ఏంటి ఆ చిన్న గో విత్ ద ఫ్లో అని క్యారెక్టర్ బేసిస్ అండి. బేసిక్లీ అమ్మాయి చాలా కూల్గా చిల్గా ఉంటుంది అండ్ ఎక్కువ ఆలోచించదు. సో ఐ థింక్ గో విత్ ద ఫ్లో అనే టైటిల్ అండ్ ఇంట్రో సాంగ్ కూడా దాని గురించే ఉంది. సో మీరు చూస్తారు, ఐ థింక్ యుల్ మేబీ కనెక్ట్. మీ నేచర్ అలాగే ఉంటుందా, గో విత్ ద ఫ్లో అన్నట్టు ఉంటుందా? అవునండి, అలానే ఇక్కడ వరకు వచ్చాను. నరేష్ గారు. హలో సార్. నరేష్ గారు ఇంకొకసారి. యాక్చువల్గా నాంది అప్పుడు డైరెక్టర్ చెప్పారు ఇక్కడ నుంచి ఈయన అల్లరి నరేష్ కాదు నాంది నరేష్ అని చెప్పి, బట్ ఆ సినిమా చేసిన జస్ట్ 2 మూవీస్ తర్వాత మళ్ళీ అల్లరి ఈజ్ బ్యాక్ అని పెట్టుకున్నారు కదా, అంటే ఏంటి ఇమీడియట్గా అండి? నాంది తర్వాత మారేడుమిల్లి అయింది, ఉగ్రం అయింది, అదే అట్లీస్ట్ 2 అవర్ మొన్న నాస్వామి రంగ రిలీజ్ అయింది. రిలీజ్ తర్వాత మళ్ళీ నాంది 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చింది సార్, 6 సంవత్సరాలు పట్టిందండి మళ్ళీ కామెడీ సినిమా చేయటానికి. సార్ అల్లరి నరేష్ ఒక 50-60 సినిమాలు చేసాడు సార్, బట్ నాంది నరేష్ మళ్ళీ 4 సినిమాలకి మళ్ళీ అల్లరి ఈజ్ బ్యాక్ అని రావడానికి రీజన్ ఏంటి సార్? ఇప్పుడు ఆ సినిమా చేసినప్పుడు అక్కడ విజయ్ కనకమాడల గారు క్లియర్గా చెప్పారండి, సీరియస్ ఫిల్మ్, అల్లరి నరేష్ అంటే అల్లరి అని ఎక్కడ మనం టైటిల్ వేసినప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారండి కామెడీ, అందుకు నరేష్ నేస్తున్నాడు సార్ మీ ఇష్టం అండి అని. అది ఇట్స్ డైరెక్టర్స్ కాల్, నా సినిమాలు మీరు టైటిల్ ఎలా వేయండి అలా వేయండి అని ఎప్పుడు అనలేదండి. ఒకసారి దీంట్లో ఒక రోలింగ్ టైటిల్స్ ఒక వేసిన రోజులు ఉన్నాయండి. సో ఈ సినిమాకి వచ్చేటప్పటికి అందరూ కామెడీకి వస్తున్నప్పుడు ఆయన అన్నారు స్పెసిఫిక్గా, సార్ నాకు అల్లరి నరేష్ వేసుకుంటాను వేస్తాను సార్ అన్నారు. సో ఇట్స్ థింగ్ అండి, వేయండి వేయొద్దు అనేది ఇట్స్ డైరెక్టర్స్ కాల్ అండ్ నాట్ మై కాల్. అయితే మీ బాబాయ్ నాని వచ్చారు కదా ఇందాక, మీ ఇద్దరి మధ్యన మీరు ఆయన అడిగినప్పుడు ఆయన మిమ్మల్ని అడిగినప్పుడు ఆ ఒకటి అడక్కు అనే మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా మీ ఇద్దరి మధ్యన? ఆ ఒకటి అడక్కు అంటే
ఎప్పుడన్నా బయటకు వెళ్దాం ప్లాన్ చేసుకుంటూ ఉండడం, ఎక్కడికన్నా ట్రిప్స్ కన్నా వెళ్ళేటప్పుడు సడన్గా షూటింగ్లు వస్తాయి, తనకు వచ్చినా నాకు వచ్చినా ఏదేంటి మాట అనుకున్నాం కదా, టికెట్ బుక్ చేసాం కదా అంటే ఏం చేస్తాం బాబు షూటింగ్ వచ్చింది అంటే ఆ ఒకటి అడక్కు బయటకు రమ్మని. హలో సార్, డైరెక్టర్ గారు. హలో సార్, నా పేరు శ్రీవత్సన్. సార్, మీరు కామెడీ ఫిల్మ్స్ చేసేటప్పుడు అల్లరి నరేష్ గారు డెఫినెట్లీ ఆబ్వియస్ చాయిస్, కానీ ఆయన కామెడీ అన్ని సినిమాలు చేసేసరికి డిస్టింక్షన్ కూడా చాలా కష్టం కదా, అంటే ఎలాంటి కామెడీ చేస్తే నరేష్ గారు చేస్తే కొత్తగా ఉంటుంది అనేది కూడా ఛాలెంజ్ కదా. సో హౌ డిడ్ యూ? ఇది నరేష్ గారిది సిచ్యువేషనల్ కామెడీ అండి. ఇది అంతకుముందు చేసింది అంటే స్లాప్ స్టిక్ కామెడీ ఉంది, స్లూప్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఇది మాత్రం సిచ్యువేషనల్ కామెడీతో చేసాము. మీరు కొత్త నరేష్ గారిని కొత్త కామెడీ విధానంలో చూస్తారు డెఫినెట్గా. కెన్ ఐ హావ్ ఆల్ రైట్ లాస్ట్ వన్ క్వశ్చన్? Farya, actually I really like your choices, especially after Jati Ratnalu you could have done like the regular commercial blockbusters, but you did a special appearance, you did a dance appearance, you did a web series. So is it difficult for you to choose your next project after a hit, or what was the situation like after Jati Ratnalu? Definitely difficulty aithe vachindi because I was very new to the industry. I had no godfather, no role model at that point kada. So any decisions nene, you know, choose chestanu, and at some point of course I realized that all of this has to be koncham planned ga, and oka I think 1 year padindi naaku easy ga to understand how to navigate through all of this. And ippudu I think I feel like a completely new person in entering the industry again. Kani eppudu I didn't feel like an outsider, and that's the best part. Jati Ratnalu release ayin tarvata immediate ga naku own chesesaru andaru, industry audience andaru, and I know, right? And I think that was the best part about the whole thing, because you all made it easier for me. Siddhi అలియాస్ ఫరియా గారు, ఇందాక మీరు స్టేజ్ ఎక్కే ముందు మీ కాళ్ళకి దెబ్బ తగిలింది అనుకున్నాను, పాపం బ్లడ్ వస్తుందేమో అని. అక్కడ చూస్తే ఒక టాటూ ఉంది. సో వాట్ వాస్ ద రీజన్ అబౌట్ దట్ టాటూ, అండ్ వాట్ వాస్ ద మీనింగ్ అబౌట్ దట్? ఏమన్నారు? ఇది ఎంత మిస్ అయ్యానో తెలుసా, మీ కౌంటర్స్ బాగున్నాయి. యాక్చువల్లీ ఇవి రూట్స్ అండి, బికాస్ పర్సనల్గా ఐ బిలీవ్ దట్ ద స్ట్రాంగర్ యువర్ రూట్స్ ఆర్ ద హైయర్ యూ కెన్ గ్రో, అండ్ దట్ ఈస్ ద రీజన్ వై ఐ గాట్ దిస్ డన్. ఐ ఫీల్ లైక్ గ్రౌండింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, స్పెషలీ వెన్ యూర్ డీలింగ్ విత్ అ పబ్లిక్ లైఫ్. అండ్ యా, ఇట్స్ అ రిమైండర్ ఫర్ మీ టు బీ మై సెల్ఫ్, టు బీ ట్రూ టు మై కోర్. థ్యాంక్ యూ అండి. నరేష్ గారు ఇక్కడ. సో ఇప్పుడు ఆ ఒకటి అడక్కు అంటూ ఎలిజిబుల్ బ్యాచులర్స్ కోసం వస్తుంది కదా ఈ మూవీ, అయితే టాలీవుడ్లో కూడా చాలామంది ఉన్నారు. సో మన ప్రభాస్ తీసుకున్న, ఎవరిని తీసుకున్న, మొన్న వచ్చిన విషయాలు కావచ్చు, వీళ్ళంతా కూడా అందరూ అడుగుతున్న ప్రశ్న ఇంటర్వ్యూ లాస్ట్లో కానీ ఫస్ట్లో కానీ ఈ క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది. సో వాళ్ళందరూ ఈ సినిమా చూసి ఎట్లా ఫీల్ అవుతారు అనుకుంటున్నారు మీరు? అది అందరూ కాదు, నన్ను కూడా అడిగారు పెళ్ళి అవ్వక ముందు, దాదాపు 6 సంవత్సరాలు అడిగారు ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు అని. సో ఐ థింక్ ఇట్స్ బికమ్ అంటే అది వాళ్ళ ఇష్టం కదండి, వాళ్ళు ఇప్పుడు పెళ్ళి చేసుకుంటారు వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇది. సో ఐ హావ్ నథింగ్ టు సే అబౌట్ దట్. నరేష్ గారు, ఓకే లాస్ట్ క్వశ్చన్ నరేష్ గారు. ఎస్ చెప్ప. సో హియర్ ఆర్గానిక్ కామెడీతో, లైక్ యు ఆర్ సేయింగ్ లైక్ కమింగ్ బ్యాక్ రైట్, ఆర్గానిక్ కామెడీతో ఆర్గానిక్ కామెడీతో యు ఆర్ కమింగ్ బ్యాక్ రైట్. సో హౌ, ఐ మీన్ ఎంత కేర్ తీసుకున్నారు, అండ్ ఆల్సో అడ్రస్ అబౌట్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఆల్సో కాస్ట్ అండ్ క్రూ వెన్నెల కిషోర్ అండ్ ఆల్సో మురళీ శర్మ ఎవరైతే అడ్రస్ అండ్ తీసుకొచ్చిన ఇష్యూ చాలా బాగుందండి. ఇప్పటి వరకు చెప్పలేదు, అండ్ అందరికీ తెలుసు ఎక్కడో ఇదే పాయింట్ ఆఫ్ టైంలో మనం సంబంధం చూసుకుంటాం లేకపోతే ఎక్కడో. సో మ్యారేజ్ అన్న దాని మీద ఎంత మోసాలు జరుగుతున్నాయి అన్నది చాలా మంది తెలియదు. ఈ జనరేషన్ వాళ్ళతో డిస్కస్ చేశారా మ్యారేజ్ ఇష్యూస్? అదేనండి, నేను చెప్తున్నాను కదా, ఏ జనరేషన్ అయినా మీరు ఒక పెళ్లికాన్ ప్రసాద్ అని అప్పుడు వెంకటేష్ గారు చేశారు, దాని తర్వాత మొన్న ఈ మధ్యకాలంలో విశ్వక్సేన్ చేశారు అశోక కళ్యాణం అని. సో డెఫినెట్గా ప్రతి ఎప్పుడు ఎన్ని డెకేడ్స్ మారినా ఆ ప్రాబ్లం మాత్రం మారట్లేదు, పెళ్ళి ఎప్పుడు అని అడిగే వాళ్ళు మారట్లేదు. సో అందుకని ఈ సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉంది, మీకు వీలైతే పెళ్లి సంబంధం చూసి పెట్టండి, అంతే పెళ్ళప్పుడు మాత్రం అడగొద్దని. సో ఏముంటుందండి, నథింగ్ టు సే. అబూర్రావు గారు, అబూర్రావు సార్.
ఒకప్పుడు కామెడీ ఫిలిమ్స్లో చాలా మంచి స్టోరీ ఉండేది, కామెడీ హైజీనిక్ కామెడీ ఉండేది. తర్వాత ఒక కొంత ఫేజ్లో ఏంటంటే కామెడీ వర్క్ అయినా స్టోరీ కొద్దిగా అటు ఇటుగా ఉన్న ఒక కొంచెం ఆడియన్స్ కూడా చూసి చూడనట్టు వదిలేసేవారు. కామెడీ వర్క్ అయితే బై అండ్ లార్జ్ సినిమా ఇదే సక్సెస్, అలా చాలా సినిమాలు వచ్చినాయి. బట్ ఈ మధ్యకాలంలో చూస్తుంటే కామెడీ ఫిలిమ్స్ మీద కూడా చాలా క్రిటికల్గా అయిపోయారు. ఎంత నవ్వుకున్నా సరే లాస్ట్కి ఒక కంప్లీట్ కంక్లూజన్ అనేది పర్ఫెక్ట్గా లేకపోతే కామెడీ సినిమాలను కూడా రిజెక్ట్ చేస్తున్నారు. ఇది ఒక రైటర్గా ఎంత టఫ్ ఇలాంటి టైంలో ఒక కామెడీ సినిమాకి రాయడం? చాలా చాలా టఫ్ అండి. ఎందుకంటే అవైలబుల్ సోర్సెస్లో ఏది స్టార్ట్ చేసినా, యూట్యూబ్ చూసినా, ఇంకోటి చూసినా, ఇంకోటి చూసినా, ఎప్పుడూ ఎదురుకున్న కామెడీ ఉంటుంది. వాటన్నిటినీ తట్టుకొని మీకు మిమ్మల్ని నవ్వించాలంటే వెనకాల బేసిక్గా దాంట్లో ట్రూత్ ఉండాలి. ఆ నిజం ఉండి ఆ సిచ్యువేషన్ ఉంటే మనం నవ్వించవచ్చు. అండ్ ఎండ్లో ఏదో ఫినిషింగ్ అన్నది ఉంది చూసారా, 360 trillion బిజినెస్ జరుగుతుంది పెళ్లి మీద ఇండియాలో. ఓన్లీ పెళ్లి సంబంధాలు వీటి మీద 2,500 crore బిజినెస్ జరుగుతుంది. ఈ చిన్న హింట్ చాలు మీకు దీంట్లో సీరియస్నెస్ ఎంత ఉందో చెప్పడానికి. నవ్విస్తూనే వీటన్నిటి గురించి మాట్లాడతాం. ఒక మీమర్కో లేకపోతే ఒక టీవీలో స్పూప్స్ చేసేవాళ్ళకో మీరు అన్నట్టు ఇందాక ఏంటంటే ఒక సమయంతో, ఒక సందర్భంతో, ఒక సిచ్యువేషన్తో సంబంధం లేదు. జస్ట్ దట్ ఆ టైంకి ఆ పంచ్ అనేది ల్యాండ్ అయితే వర్క్ అయిపోతుంది. బట్ ఒక సినిమా రైటర్కి అలా ఉండదు. ఏంటంటే అన్నీ కుదరాలి, అది అసలు పెద్ద ఛాలెంజ్ కదా. చాలా పెద్ద ఛాలెంజ్ అండి. అంటే మీరు ఎవరికి పెడితే అది రాసేయలేరు, ఎక్కడ రాసేయలేరు. స్పెసిఫిక్ ఆర్టిస్ట్ స్పెసిఫిక్ ఉంటాయండి. ఆయన చేసిన గత సినిమాలన్నీ ఆయన టైమింగ్ ఒకటి ఉంటుంది, నరేష్ గారి టైమింగ్ ఒకటి ఉంటుంది, అండ్ ఈ సినిమా క్యారెక్టర్కు టైమింగ్ ఉంటుంది. రెండు బ్యాలెన్స్ చేసుకునే ఆ సిచ్యువేషన్కి రాయడమేనే వెరీ టఫ్ జాబ్. చాలా కష్టమైన విషయం, నేను కష్టపడ్డా. థ్యాంక్ యూ అండి. ఆల్ రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ క్వశ్చన్స్. అండ్ ఇప్పుడు మన జర్నలిస్ట్ శివ గారి బర్త్డే కాబట్టి ఆయన స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. విషింగ్ యూ ఆర్ వెరీ హ్యాపీ బర్త్డే శివ గారు. సో రిక్వెస్టింగ్ యూ టు జాయిన్ అస్ ఆన్ ద డయాస్. ఇండస్ట్రీ హిట్ శివ గారి బర్త్డే, సో మీడియా అందరినీ కూడా ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ టు జాయిన్ అస్ ఫర్ ద కేక్ కటింగ్ నాగేంద్ర కుమార్ గారు అండ్ వాసు గారు, ఆల్సో టు జాయిన్ అస్ ఆన్ ద డయాస్ ప్లీజ్. హ్యాపీ బర్త్డే శివ గారు. వంశీ గారు, మన పిఆర్ఓ వంశీ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. Happy birthday to you. Happy birthday dear Shiva garu. Happy birthday to you. Happy birthday. Party May 3rd theaters lo undi Pushpa, randi. We would like to thank UV Media ivala ee event ni inta chakaga organize chesinanduku. And thank you so much once again UV Media and ee karyakramanki vichesina media friends andarki, guests andarki peru peruna thank you, thank you so much. So aa okati adaku May 3rd మన ముందుకు రాబోతుంది ఇన్ థియేటర్స్. సో థియేటర్స్కి వచ్చేయండి, అక్కడ నుంచి ఇంకా బోల్డ్ అంత హంగామా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్.